ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మాంచయోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఈ శ్లోకం చాలా గొప్పది. దీంట్లో అనేక అంశములు ఉన్నాయి. వెరీ వెయిటీ శ్లోకము. దీంట్లో మొదటి అంశము భక్తియోగము. భక్తి మొదటి అంశం. ఆ భక్తికి అవ్యభిచారేణ అనే ఒక విశేషణం ఉన్నది. అటువంటి భక్తి అది మొదటి అంశం. రెండవ అంశము గుణములకు అతీతముగా వెళ్ళుట, సగుణాన్ సమతీత్యైతాన్. మూడవ అంశము బ్రహ్మభూయాయ కల్పతే. చాలా వెయిటీ వెర్స్. సో దీంట్లో భక్తి అనగానేమి అన్నది చూస్తున్నాం. భక్తి అంటే ప్రేమ అని అనుకున్నాం. సో ఎవరి దేనిపై ప్రేమ అని అడుగుతారు జనాలు. ప్రేమ అనగానే దేనిపై ప్రేమ అని అడుగుతారు. ఆ ప్రశ్నయే తప్పు. ఎందుకంటే మీ ప్రేమ ఒకదానివైపు ఉద్దేశించబడినది, ఒకదానివైపు అభిముఖముగా నున్నది అని మీరు ఎప్పుడైతే అంటారో అప్పుడు అది ప్రేమ కాదు, అది ఆసక్తి అవుతుంది. ఇప్పుడు మీరు ఒక్కటే దృష్టాంతం గుర్తుపెట్టుకోండి. దీపం వెలుగుతోంది, ఎవరి కోసం వెలుగుతోంది? ఎవరి కోసమని వెలుగుటలేదు. దాని స్వభావం వెలగడం కాబట్టి వెలుగుతోంది. గులాబీ వికసిస్తోంది, ఎవరి కోసం వికసిస్తోంది అనే స్వభావం కాబట్టి వికసిస్తోంది. కనుక ఒక కవి అన్నాడు కూడా, చంద్రుడు నీకోసం నా కోసం వెన్నెలలను విరబూయడు, చెట్టు నీకోసం నా కోసం పళ్ళను కాయదు, పువ్వు నీకోసం నా కోసం పరిమళాన్ని వెదజల్లదు. అంటూ ఇలాగేదో అన్నాడు కవి. ఏదో కవి, ఎవడో కవి ఎప్పుడో ఎక్కడో అన్నాడు, నాకు సరిగ్గా గుర్తులేదు. మొత్తానికి సంథింగ్ సిమిలర్ టు దాట్ అన్నాడు. చాలా గొప్ప మాట, సామాన్యమైన మాట కాదు. అలాగే మహాత్ములు, మహాత్ముల యొక్క ప్రేమ అలా ఉంటుంది. మహాత్ముల ప్రేమను అర్థం చేసుకోవటం చాలా కష్టం. మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఓ గురువు గారు ఉన్నారు, ఆయనకి చాలా ప్రేమగా సేవ చేసే అనుంగు శిష్యుడు ఒకడు ఉన్నాడు. ఆ శిష్యుడిని ఆ గురువుగారు ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇంకో శిష్యుడు ఉన్నాడు, ఆయన ఆ గురువుగారిని విమర్శ చేసి వ్యతిరేకించి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి ఏవో పనులు కూడా వ్యతిరేకంగా చేసి అల్లరి చిల్లరగా ఉన్నాడు ఆ శిష్యుడు. గురువుగారు అతన్ని కూడా అదే ప్రేమతో చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ మొదటి శిష్యుడికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నేను ఇంత ప్రేమగా సేవ చేస్తుంటే ఏ సేవ చేయని వాడి మీద, పైగా విమర్శ కూడా చేస్తాడు వీడు, వ్యతిరేకిస్తాడు, అటువంటి వ్యతిరేకి మీద కోపం చూపించడం మాట అలాంటి పెట్టి పైగా ప్రేమ కూడా చూపిస్తున్నారే అని ఈ మొదటి శిష్యుడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. కానీ గురువుగారు ఇద్దరినీ సమానంగా ప్రేమిస్తారు. కారణం ఏమిటో తెలిసిన, ఆయన స్వభావం ప్రేమించడం. ఆ ప్రేమ మన వైపు ఉండాలి అని అనుకోవడం మన యొక్క అజ్ఞానం. అందరి ఎడలా సమానంగా ఉంటుంది. చంద్రుడు వెన్నెలలను అందరికీ సమానంగా పంచేస్తాడు. అది ప్రేమ యొక్క లక్షణం. ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలి, ప్రేమించడం అభ్యాసం చేయాలి. అంతే తప్ప ఫలానా వారిని ప్రేమించడం అనే ఆలోచన రాకూడదు. అనే ఆలోచన వచ్చిందంటే అది ప్రేమ అవ్వదు, ఆసక్తి అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, మేము పిల్లల్ని చాలా ప్రేమించాము అంటారు. అయితే ఏమవుతుందో తెలిసిన, పిల్లల్ని చాలా ప్రేమించారు కదా, ఆ ప్రేమ వలన వాళ్ళకి దుఃఖం కలుగుతోందా లేదా? కలుగుతోంది. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయి మనం చెప్పిన మాట వినలేదనో, లేకపోతే మన మీద వ్యతిరేకించారనో, ఏదో రూపంగా దుఃఖం కలుగుతోంది కదా. మీకు దుఃఖాన్ని కలిగించింది అంటే అది ప్రేమ కాదది, అది ఆసక్తి. అది యాసిడ్ టెస్ట్ అంటారు, లిట్మస్ టెస్ట్ లాంటిది. లిట్మస్ పేపర్ తీసుకుని నీళ్ళలో ఆ ద్రావకంలో పెడితే అది ఎర్రగా అయితే యాసిడు, బ్లూ కలర్ వస్తే బేసు, ఆల్కలైన్.
దీన్ని లిట్మస్ టెస్ట్ అంటారు. సో నేను అప్పుడప్పుడు ఈ లిట్మస్ టెస్ట్ చూపిస్తూ ఉంటా. ఎలాగా, మీరు ప్రేమించారా, ఎవరిని ప్రేమించారు, ఫలానా వ్యక్తిని ప్రేమించాము, అయితే మీకు ఆ వ్యక్తితోటి ఉండే సంబంధంలో మీకు ఎప్పుడైనా దుఃఖం అనుభవానికి వచ్చిందా, అయ్యో చాలా దుఃఖం అనుభవానికి వచ్చింది, అయిపోయింది అంతే, లిట్మస్ టెస్ట్ అయిపోయింది. మీరు చేసింది ప్రేమ కాదు, ఆసక్తి. సంసారులు ఆసక్తిని ప్రేమ అని భ్రమపడతారు, ఇంద్రియ తృప్తిని ఆనందము అని భ్రమపడతారు. సంసారులు అంటే అలా ఉంటారు, వివేకం లేకపోవడం సంసారుల యొక్క లక్షణం. లడ్డూ తింటారు, మంచి రుచిగా, మంచి టేస్టీగా, ఎంజాయబుల్గా ఉంటుంది. తర్వాత స్టొమక్లో కూడా కార్బోహైడ్రేట్ క్రేవింగ్ అని ఒకటి ఉంటుంది స్టొమక్కి. సిగరెట్ తాగేవాడికి ఆ రక్తంలో క్రేవింగ్ ఫర్ నికోటిన్ ఉంటుంది. ఆ నర్వస్ సిస్టంలో నికోటిన్ కావాలి, నికోటిన్ కావాలి అనే క్రేవింగ్ ఉంటుంది. అందుకోసమే సిగరెట్ తాగేవాళ్ళు గబగబా ఆలస్యం లేకుండా కంగారు కంగారుగా సిగరెట్ తాగుతారు. వాళ్ళు ఆలస్యం అయ్యే కొలది వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటారు, ఆ క్రేవింగ్ ఉంటుంది. అలాగే స్టొమక్కి కార్బోహైడ్రేట్ క్రేవింగ్ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఆ పిండి పదార్థాన్ని తినడానికి బాగా అలవాటు పడి ఉంటాం, ఆ క్రేవింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు లడ్డూ మొత్తం అంతా తినేశారో ఆ క్రేవింగ్ తగ్గుతుంది, దాంతో మీకు చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. దీన్ని ఇంద్రియ తృప్తి అంటారు. ఇంద్రియ తృప్తి ఆనందము వేరు, ఇంద్రియ తృప్తి వేరు. ఇన్ ఇంగ్లీష్లో గ్రాటిఫికేషన్ వర్సెస్ బ్లిస్. గ్రాటిఫికేషన్ అన్నది ఇంద్రియములు పదార్థముల యొక్క సన్నికర్ష, అంటే కాంటాక్ట్ వల్ల వస్తున్నటువంటి తాత్కాలికమైన ఒక సెన్స్ ఆఫ్ యూఫోరియా, ఒక ఫీలింగ్, తాత్కాలికంగా మీకు ఉల్లాసంగా అనిపిస్తుంది. దాన్ని సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి అంటారు. ఆనందం అంటే అలా ఉండదు. ఆనందం అన్నది స్వరూపభూతంగా ఉంటుంది, శాంతియే దాని స్వరూపముగా ఉంటుంది. ఈ రెండింటికి తేడా ఎరుగరు జనులు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంద్రియ తర్పణమే, అంటే ఇంద్రియములను తృప్తిపరచుటయే ఆనందము అని భ్రమపడుతూ ఉంటారు. తర్వాత సో ఈ విధమైనటువంటి భ్రమల ఆసక్తియే ప్రేమ అని భ్రమపడతారు. అంచేతనే దేవుణ్ణి ప్రేమించడము అంటే ప్రేమించడమే, ఇంకా మీరు దేవుడు అనే మాట తీసి పక్కన పెట్టచ్చు. మీకు ప్రేమించడం చేతనైతే అది దేవుడే, ప్రేమయే దైవము. ప్రేమించడం చేతనవ్వాలి. దేన్ని? అన్నింటినీను, సర్వమును ప్రేమించడమే. సో ఎంత చిన్న రోడ్డు పైన నడుస్తూ ఉంటారు, పక్కన మొక్క ఉంటుంది, ఆ మొక్కని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి. మనం మొక్కల్ని ప్రేమించడం నేర్చుకోకపోవడం మూలంగానే మన సమాజంలో ఆ ప్రేమ కరువు అవ్వడం మూలంగానే అడవులన్నీ కూడా అంతరించిపోయినాయి. మనం నదుల్ని ప్రేమించాలి, నీరుని ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ని ప్రేమిస్తాం, ఎందుకంటే రియల్ ఎస్టేట్కి గజానికి ఇంత చదరపు గజానికి ఇంత అనే ధర ఉంటుంది. ఆ ధరని బట్టి మనం డబ్బుని ప్రేమిస్తాం, రియల్ ల్యాండ్ని కూడా ప్రేమించాం. ఆ రియల్ ఎస్టేట్కి ధర ఉంది కనుక ప్రేమిస్తాం. అంచేతనే మనం ఏం చేస్తాం, చెరువుని కప్పేసి ల్యాండ్ కింద మార్చుకుని ఆ ల్యాండ్ని అమ్ముకుని డబ్బు చేసుకుని ఆ డబ్బుని ప్రేమిస్తాడు. అది ప్రేమ ఎలా అవుతుంది? అది ఆసక్తి, సంసార బంధం అవుతుంది. ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. చెరువు ఉందంటే ఆ చెరువు నీటి ఆశయము, జలాశయము, దానిని ప్రేమించడం. వీ లవ్ ఇట్ అండ్ దేర్ ఫార్ వాట్ విల్ డూ, వీ జస్ట్ లీవ్ ఇట్ ఎలోన్. దాన్ని మన తరఫు నుంచి దానికి హాని కలగకుండా చూడడం. మొక్క ఉంటుంది, మన తరఫు నుంచి మొక్కకి హాని కలగకుండా చూడడం, చెట్టుకి మన వైపు నుంచి హాని కలగకుండా చూడడం, ఒక పశువుకి మన వైపు నుంచి హాని కలగకుండా, మనం చేసే ఏ పని వల్ల ఇతరులకి హాని కలగకుండా ఉండడం, అది ప్రేమ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు రాత్రి 10 అయిందనుకోండి, మీరు టీవీ ఎక్కువగా పెట్టారనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, మీ చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర పట్టినా పట్టకపోయినా మీకు లెక్క లేదన్నమాట, అంటే మీకు ప్రేమ లేదన్నమాట. యూఆర్ వెరీ ఇన్సెన్సిబుల్ ఆర్ ఇన్సెన్సిటివ్. కాబట్టి ప్రేమ అనేది ద హైట్ ఆఫ్ సెన్సిటివిటీ, ఆ అత్యంత సున్నితమైన మనస్సు కలిగి సర్వమును ప్రేమించే స్వభావమును మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రేమను మనం చిన్న చిన్న విషయాలతోటి మొదలుపెట్టాలి.
పక్షి ఓ చిలక కనపడింది అనుకోండి, దాన్ని ప్రేమించాలి. అంటే ఇప్పుడు ఏమీ చేయక్కర్లేదు, నిజానికి ఏమీ చేయకూడదు. కోతి కనపడింది అనుకోండి, కోతిని ప్రేమించాలి. మనిషి కనపడ్డాడు, మనిషిని ప్రేమించాలి. అందరినీ, సకల ప్రాణులను, ప్రాణము లేని వాటిని కూడా ప్రేమించాలి. మొక్క, కొమ్మ, పువ్వు అన్నిటినీ ప్రేమించాలి. దేనిని మనము డిస్టర్బ్ చేయము, దేనికి హానిని కలిగించము. సకల ప్రాణులను ప్రేమించాలి. అదే దానికే ఈశ్వరుని ప్రేమించుట అంటే అదే. ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మ. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఒకచోట కూర్చునుండి ఈశ్వరుడు కాదు. ఒకచోట కూర్చునున్నాడు అనుకోండి, ఈశ్వరుడు దేవాలయంలో కూర్చునున్నాడు, మీరు ఏం చేస్తారు? ఆయన్ని ప్రేమించడం అంటే ఏం చేస్తారు? వెళ్ళి అక్కడ కూర్చుని ఈ తాళాలు తప్పెట్లు పెట్టుకుని ఏవో పాటలు పాడతారు, లేకపోతే ఏవో స్తోత్రాలు ఏవో పాడతారు. ఓ దేవా అని మీరు, ఓ దేవా అని తర్వాత ఏమంటారు? ఓ దేవా అన్నారు, ఓకే. తర్వాత ఏమంటారు? నీవు వైకుంఠవాసుడవు అని ఏదో ఇలా ఏదో మొదలు పెట్టాలి. మీకు ఎలా తెలుసు ఆయన వైకుంఠవాసిని? ఎక్కడో విన్నారు మీరు, మీ శృత పాండిత్యమే కదా. నీవు శ్రీదేవి భూదేవి సమేతుడవు, హౌ డు యు నో అంటే ఎక్కడో పట్టుకొచ్చారు సమాచారం, అంతే కదా. నీవు భక్తుల కోరికలను తీర్చువాడవు అంటే అర్థం ఏంటి? నీవు భక్తుల కోరికలను తీర్చువాడవు అంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, మీ కోరికలను మీరు ప్రేమిస్తున్నారా? సో ఈ రకంగా అంతే, అదే నా ప్రేమ అంటే అది కూడా ప్రేమే కాదని నేను అన్నాను. మీరు నిష్కామంగా చేసినట్లయితే అది కూడా ప్రేమయే అవుతుంది, కానీ ప్రేమ అనేదానికి చాలా చిన్న అర్థం చెప్పినట్టు అవుతుంది. వెన్నెల అంటే మా వాకిట్లో ఉన్నది అని చెప్పినట్లు అవుతుంది. మా పెరట్లో ఉన్నది వెన్నెల. ఎక్కడో చూపించండి అంటే వీడు పెరట్లోకి తీసుకెళ్తాడు, పైన చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు, వాళ్ళ పెరడంతా వెన్నెల నిండి ఉంటుంది, ఇదిగో వెన్నెల అన్నట్టు ఉంటుంది. కరెక్టే, అది వెన్నెలే. కానీ వెన్నెల మీ పెరట్లోనే మాత్రమే ఉంటుందా? మొత్తం జగత్తంతా వ్యాపించి ఉంటుంది కదా. కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వమునందు ఉన్నాడు. కాబట్టి సర్వమును ప్రేమించుట అది ప్రేమ యొక్క తత్వము. దాన్ని మీరు అభ్యాసం చేస్తే అది మీకు అలవడుతుంది. అభ్యాసం చేయాలి. అంచేతనే మహాత్ములు తమను నిందించి వారిని కూడా ప్రేమించగలుగుతారు. భగవాన్ బుద్ధుడు తన మీదకి కత్తి పట్టుకుని దూసుకొచ్చినటువంటి బందిపోటు దొంగ అంగుళిమాలుడు అనే అతన్ని ప్రేమించగలిగినాడు. తనను ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించటం అది మహాత్ములకు చాలా సహజమైనటువంటి లక్షణము. ఆ విధంగా వారు ప్రేమిస్తూ ఉంటారు, సర్వమును ప్రేమిస్తారు. దాన్ని భక్తి అని అంటారు. సో ఇక్కడ నేను చేసింది ఇంత మాత్రమే. ఏమిటంటే భక్తి అంటే దేవాలయంలోనో ఎక్కడో ఒక విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహాన్ని మేము ప్రేమిస్తున్నాము, ఆ విగ్రహానికి మేము పరిచర్యలు చేస్తూ ఉంటాము, దాని పేరే భక్తి అని మీరు అనుకుంటే అది భగవద్గీత సందర్భంలో అది చాలా ఇన్కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అవ్వదు. భగవద్గీత సందర్భంలో కంప్లీట్ అవ్వాలంటే సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రేమించాలి. హౌ? సర్వవ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి ఎలా ప్రేమిస్తారు మీరు? ఇప్పుడు మీ ఎదురుకుండా వచ్చిన మనిషిని మీరు తిడుతున్నారనుకోండి, మరి సర్వవ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి ఎలా ప్రేమిస్తారు మీరు? శంకర్లు ఒక చోట అన్నారు, త్వయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు అని భజగోవింద శ్లోకాల్లో అంటారు. చూడయ్యా, నువ్వు అనవసరంగా నా మీద కోప్పడుతున్నావు, నీవు సహనాన్ని కోల్పోతున్నావు, ఇదంతా కూడా వేస్ట్. ఎందుకంటే నీయందు నాయందు సకల ప్రాణుల యందు కూడా ఒకే విష్ణువు ఉన్నాడు అని అంటాడు. కాబట్టి సర్వమును ఎవడైతే ప్రేమించగలుగుతాడో వాడు ఈశ్వరుణ్ణి ప్రేమించాలి. అసలు భక్తికి డెఫినేషన్ ఏమని చెప్పారంటే, భక్తికి డెఫినేషను సర్వాత్మని ప్రీతి అని భక్తికి డెఫినేషన్. మధుసూదన సరస్వతి భక్తి రసాయనం అనే గ్రంథంలో సర్వాత్మని ప్రీతి, బంగారాన్ని ప్రేమించడం లాంటిది. దేవుణ్ణి ప్రేమించటం అంటే బంగారాన్ని ప్రేమించటం. బంగారాన్ని ప్రేమించటం అంటే దేంట్లో ప్రేమిస్తారు? నెక్లెస్లో ప్రేమిస్తారా, కంకణంలో ప్రేమిస్తారా? నెక్లెస్లోనూ కంకణంలోనూ కూడా ప్రేమిస్తాం, వడ్డాణంలో అక్కడ కూడా ప్రేమిస్తాం.
చెవులకి రింగులు ఇవ్వేవో రకరకాల రింగులు వస్తాయి, వాటిల్లో ప్రేమిస్తారా? ప్రేమిస్తాం. ఇంకా చూడామణిలో ప్రేమిస్తారా? ప్రేమిస్తాం. బంగారాన్ని ఎక్కడ అన్ని ఆభరణముల యందు ప్రేమిస్తాం. అంతేగాని కేవలం మేము నెక్లెస్లోనే ప్రేమిస్తాము అని అంటారా? అనరు. అంటే తెలివి తక్కువ ధనం అవుతుంది. అలాగే ఈశ్వరుణ్ణి మేము ప్రేమిస్తాము అంటే ఎక్కడ ప్రేమిస్తారు? గుడిలో ప్రేమిస్తారా? అంతేనా, ఇంకెక్కడ ప్రేమించరా? ఎంత తప్పు. ఇప్పుడు నదులను మనం ఈశ్వర రూపంగా ఆరాధించడం మన యొక్క ధర్మం, హిందూ ధర్మంలో ఉండే ఒక విశిష్టత, నదులను ఈశ్వర రూపంగా ఆరాధించడం. అయితే హిందూ సొసైటీలో ఆధునిక కాలంలో ఒక హైపోక్రసీ ఒకటి ప్రవేశించింది, ఒక దంభము. అంటే ఇలాగా నదులలో దేవుడు ఉన్నాడు అని మనం పూజలు అవి చేస్తాం, కానీ నీళ్లలో వేస్తే ఏవైతే కుళ్ళిపోతాయో ఆ కుళ్ళిపోయి ఇవన్నీ నదుల్లో వేస్తాం. కొబ్బరికాయలు, పగలగొట్టిన కొబ్బరికాయలు, కొబ్బరికాయ నీళ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, ఆ తమలపాకులు, దొప్పలు, ఇవన్నీ మనం నదిలో పెడతాం. ఇప్పుడు అందరూ చేస్తూ ఉంటారు ఈ పని. అంటే ఏమిటి, ఆరాధించటం చేత కాని వాళ్ళు చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు గురువుగారిని ఆరాధించమంటే మీరు చక్కగా అందరూ చెరువు కొబ్బరికాయ తీసుకొచ్చేసి ఓం నమ సోమాయ చ రుద్రాయ చ పగల కొట్టేసి నా నెత్తి మీద అభిషేకం చేస్తే అది గురువుగారిని ఆరాధించినట్టు అవుతుందా? అలా చేస్తే ఏమంటారంటే, నేను అరే నీకు గురువుగారిని ఆరాధించడం చేత కాదురా, నీకు శివలింగాన్ని ఆరాధించడం మాత్రమే చేతనవును, అక్కడికి పోయి చేయి ఆరాధన, నాది నెత్తి మీద చేస్తావేటి అని నేనంట. మరి గురువుగారిని ఎలా ఆరాధించాలి? గురుగారు మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా అంటే పోలే కాఫీ తీసుకురా ఈసారికి అంటే అప్పుడు వెళ్ళి కాఫీ ఏర్పా, అది గురువుగారిని ఆరాధించడం అంటే. అంతేగాని గురువుగారు నెత్తి మీద కొబ్బరికాయ నీళ్లు పోస్తే అది ఆరాధన అవుతుంది? అన్నిటికీ ఒకే ఆరాధన. నదికి ఆరాధన అంటే ఏమిటి? నదికి ఆరాధన అంటే మీరేమో ఒక దొప్ప తీసుకుని ఆ దొప్పలో కుంది పెట్టి ఆ కుందిలో నూనె పెట్టి ఒత్తి వేసి దీపం వెలిగించి నదిలో వదిలిపెట్టారనుకోండి, మీ కళ్ళ ముందు అది వెలుగుతూ ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? ఆ నూనె అంతా నదిలో పడుతుంది, ఆ ఒత్తి నదిలో పడుతుంది, ఆ దొప్ప నదిలో పడుతుంది. మీరు నదిని పొల్యూట్ చేశారా లేదా? నదిలో నూనె వేయకూడదు. ఈ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా నదికి ఆరాధన అంటే దీపాన్ని పెట్టడం, నదికి దీపం పెట్టడం అంటే ఇలా పెట్టడం అని ఎవరు చెప్పారు అసలు? ఇది అన్నిటికీ పిడుక్కి బియ్యానికే ఒకే మంత్రం పనికిరాదనే కామన్ సెన్స్ లేకుండా నదులన్నింటినీ పొల్యూట్ చేసి పెట్టడం. నదుల్లో కుంకుమ వేయకూడదు. అసలు కుంకుమ మీరు పెట్టుకునేప్పుడు మీ స్కిన్ మీద అది సరైన డై అవునా కాదా మీరు వెరిఫై చేసుకోవాలి. అది దేర్ ఆర్ యాక్సెప్టబుల్ డైస్, డై అంటే కలర్స్, యాక్సెప్టబుల్ కలర్స్ ఉన్నాయి అవే ఉండాలి. అంతేగాని ఇప్పుడు హోలీ ఉంది, యాక్సెప్టబుల్ కలర్స్తోటే మీరు ఆ హోలీని ఆడాలి. అంతేగాని యాక్సెప్టబుల్ హార్మ్ఫుల్ కలర్స్ తోటి హోలీ కారణంగా దేశంలో ఐ హాస్పిటల్స్ అన్నింటికి పేషెంట్స్ వస్తారు. మొన్నాడు అందరూ ఐ హాస్పిటల్స్లో ఎక్కడ నిలబడడానికి చోటు ఉండదు, ఎందుకంటే హోలీ ఆడి అవన్నీ కూడా కంట్లో పడి ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్. అరే కన్నుని రక్షించుకోవాలనే విజ్ఞానం కూడా లేకపోతే ఎవడు రక్షిస్తాడండి? దిస్ కైండ్ ఆఫ్ హైపోక్రసీ సొసైటీలో భక్తి పేరుట జరుగుతూ ఉంటుంది. అదంతా చాలా తప్పు, అలా ఉండకూడదు. నేను ఈ మధ్యన కాకినాడ వెళ్ళినప్పుడు నాతోటి ఎవరో ఉన్నారు, మీరు పుష్కరాల గురించి మీరు కొంచెం 10 మందికి బోధించాలండి అని. అంటే నేను అన్నాను ఆపనే చేస్తున్నానయ్యా, ఇంక అంతకంటే 10 మంది అంటే నేను వీధిలోకి వెళ్ళి మైక్ పట్టుకు చెప్పడం నా వల్ల వదు, నాకు టాపిక్ వచ్చినప్పుడు అలా చెప్తూనే ఉన్నానమ్మా, నువ్వు మిగతాది నువ్వు బోధించని చెప్పాను నేను. అరే నేను ఆపనే చేస్తున్నానండి, నేను వెళ్ళి రాజమండ్రిలో వెళ్ళి ఆ గుంపులో చేరి మైక్ పెట్టుకుని అరిస్తే వింటారా? దట్ ఈజ్ నాట్ ది వే, దిస్ ఈజ్ ది వే. కాబట్టి ప్రేమ భక్తి ముందు మీరు మీ కుటుంబంతో మొదలు పెట్టాలి ప్రేమించటం. కుటుంబంతో ఎలాగా చూడండి, ఇంటలెక్ట్ వెర్సెస్ హార్ట్ అని రెండు ఉంటుంది, హెడ్ వెర్సెస్ హార్ట్. మనము కరెక్ట్గా చెప్పాలంటే మనుషులు రెండు రకాలు, హెడ్ పీపుల్, హార్ట్ పీపుల్ అని రెండు రకాలు. మీరు ఏ కేటగిరీలో పడతారో మీరు చూసుకోండి. హెడ్ పీపుల్ అంటే ఎప్పుడు క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాడు, వాడు హెడ్ పీపుల్లో పడతాడు. హార్ట్ పీపుల్ అంటే ప్రతి ఇష్యూని ప్రేమతో పరిశీలిస్తాడు, అది హార్ట్ పీపుల్.
ఒక సంభాషణ చెప్తా. ఒక అమ్మగారు భర్తతో అన్నారు, ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసి చూసి విసిగెత్తిందండి. ఆ రోజుల్లో పక్కింట్లో కలర్ టీవీ వచ్చింది, ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీని కలర్ టీవీకి ఎక్స్చేంజ్ చేసి కొత్త టీవీలు ఇస్తున్నారట, ఇది వాళ్ళ మొహాన్ని పారేసి ఆ కలర్ టీవీ ఒకటి తీసుకొచ్చి పెట్టవయ్యా మహానుభావ అని భార్య భర్తని కోరింది. ఆవిడ గృహిణి, ఉద్యోగం చేసుకునే ఆవిడైతే ఆ టీవీ ఏదో ఆఫీసులోనే చూసి ఉండేవారు బహుశాను, గవర్నమెంట్ ఆఫీసులో టీవీలో చూసుకోవచ్చు, కానీ ఉద్యోగం చేసి ఆమె కాదు గృహిణి కాబట్టి ఇంట్లోనే చూసుకోవాలి టీవీ అని ఆమె కోరింది. అంటే ఈయన ఏమన్నాడో తెలుసునండి, చూడు ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎక్స్ట్రా 5000 రూపీస్ తీసుకుంటున్నారు, ఇది ఇచ్చి 5000 పే చేస్తే టీవీ వస్తుంది, ఈ 5000 ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్లయితే మనకి 3 ఏళ్లలో 7000 వస్తుంది, అలా కాకుండా టీవీ కనుక కొనిపెట్టినట్లయితే ఇట్ బికమ్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని ఆయన ఒక పదాన్ని వాడారు, డెడ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి బ్లాక్ అండ్ వైటే సంతోషపడండి అని ఆయన చెప్పారు ఆవిడతో. అంటే ఆవిడంది ఈ పూట మీరు భోజనం మానేయండి, ఎందుకంటే ఈ పూట రాత్రి సాయంకాలం పూట రాత్రి భోజనం చేశారనుకోండి, ఇట్ ఈస్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్. వాడి ది యూజ్ రాత్రి శుభ్రంగా కూర పప్పు పులుసు వేసుకుని భోజనం చేస్తే ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్, దేర్ఫోర్ స్టాప్ ఇట్ అని చెప్పింది. నేను విన్నాను ఈ సంభాషణ నేను విని తర్వాత ఆయన్ని చీవాట్లు పెట్టాను, ఏమయ్యా అలా మాట్లాడతావు ఇన్వెస్ట్మెంట్ ఇదేనో, తప్పయ్యా డోంట్ యూజ్ హెడ్, యూజ్ యువర్ హార్ట్ అండ్ సీ హౌ. Use it for a change, use it. How? Don't ask how, just do it. Just do it. Heart thoti alochinchu. Mundu head lonchi kindaki digu. Manushi head lo kurchuni untadu. Digu kindaki digu. Digu. Ikkadiki vachavu. Ippudu alochinchu. Sare koni pedithene baaguntundi. Do that. Kabatti jeevithamlo ekkadaithe intellect upper hand lo untundo, adhikanga untundo, appudu జీవితంలో ఒక క్రైసిస్ నిర్మాణం అవుతుంది. ఇంటలెక్ట్ అప్పర్ హ్యాండ్గా ఉంటే క్రైసిస్ నిర్మాణం అవుతుంది. ప్రేమ అప్పర్ హ్యాండ్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఇంకొక డైకాటమీ, ఇంకొక విరోధము గలదు మీరు గమనించండి. అంటే మరి ఫిలాసఫర్స్ ఇలా ఆలోచిస్తారు, ఇప్పుడు వీడు ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్ కాదు బిజినెస్ చేస్తూ ఉంటాడు, బిజినెస్కి వెళ్తాడు, వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు, అక్కడ అబద్ధాలు చెప్తాడు కస్టమర్స్ తోటి, ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, చీటింగ్ చేస్తాడు, లెటస్సే అందరూ చేస్తారన్న అభిప్రాయం కాదు, ఇవి చేస్తాడు అనుకోండి, చీటింగ్, ఎక్స్ప్లాయిటేషన్, టెల్లింగ్ లైస్, ఈ 3 పనులు చేస్తాడు అనుకోండి. సపోజ్ వాడు ఇంటికి వస్తాడు, అతను ఏమనుకుంటాడు, నేను నా భార్యని పిల్లల్ని ప్రేమిస్తున్నాను కనుక ఈ 3 చేస్తున్నాను కాబట్టి ఇట్ ఈస్ జస్టిఫైడ్ అనుకుంటాడు. అంటే తప్పు పనిని ప్రేమ అడ్డు పెట్టుకుని తప్పు పని చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న గలదు. ఏమిటంటే ఆ ప్రశ్న, ఒకచోట అసత్యం చెప్పి మోసం చేసేవాడు మరొక చోట అసత్యం చెప్పి మోసం చేయకుండా ఉంటాడా అని ప్రశ్న. అంటే వాడేమంటాడు, అలాగే ఉంటాను నేను, నేను నా భార్య దగ్గర పిల్లల దగ్గర అసత్యం చెప్పను మోసం చేయను అని వాడు అనుకుంటాడు. నేను ఊరికే బిజినెస్లోనే అలా చేస్తాను తప్ప భార్య దగ్గర పిల్లల దగ్గర మోసం చెయ్యను అసత్యం చెప్పను అని అనుకుంటాడు. బట్ దెర్ ఈజ్ ఎ బట్ దేర్. ఎందుకు అసత్యం చెప్పట్లేదో తెలిసినా, ఇతనికి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు కాబట్టి అసత్యం చెప్పట్లేదు. ఆ పిల్లలును ఆ భార్య అనుకూలంగా ఉన్నారు కాబట్టి అసత్యం చెప్పట్లేదు. ఇంటికి వచ్చేప్పటికి ఆవిడ అన్నం వండి వడ్డించడానికి సిద్ధంగా పెట్టింది, పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు, ఇల్లేమో చక్కగా కలకల్లాటుతో ఉంది, అందుకోసం అక్కడ అసత్యం చెప్పట్లేదు. సపోజ్ ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, చిన్న తేడా రావడానికి ఎంతో టైం పట్టదు, అప్పుడు వెంటనే ఏం చేస్తాడు, he will do what all he does at the business. Endukante basically manalni manamu head people ga teerchididdukunnappudu meeru heart people ga tayaravatam chala kashtam avutundi. Anchetane pelli cheskune mundu chala calculations chestunnadu anukondu vadu
చాలా క్యాల్కులేషన్స్ చేస్తున్నాడు అనుకోండి. అమ్మాయి పొడవ ఎంత? 5'6". నేనెంత? 5'7". పర్వాలేదు, ఒక క్యాల్కులేషన్ అయింది. అమ్మాయి నక్షత్రం ఏమిటి? నా నక్షత్రం ఏమిటి? అది పాస్ అయింది. అమ్మాయి తండ్రి ఏం చేస్తున్నాడు? ఫలానా ఆఫీసరు. మన తండ్రి ఏం చేస్తున్నాడు? ఆఫీసరు. మన ఈ ఆఫీసర్ కంటే ఆఫీసరు బెటరు, పాస్. అమ్మాయి ఈ వీళ్ళు ఎంత కట్నం ఇస్తామన్నారు? 4 లక్షలు. వాళ్ళు ఎంత అన్నారు? 3 లక్షలు. కాబట్టి ఎక్కువ, పాస్ అని వీడు హెడ్ అంతా ఉపయోగించి క్యాల్కులేట్ చేసి పెళ్ళాడతాడు. అంతా సక్రమంగా నడిస్తే ఎవ్రీబడి ఈజ్ ఎ హీరో. సో చూడండి, వీఆర్ హెడ్ పీపుల్. మీకు చాలా దృష్టాంతాలు చెప్పాను. ఇంటలెక్ట్ అప్పర్లో, అప్పర్ హ్యాండ్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు ప్రేమ తక్కువైపోతుంది. అప్పుడు మనం చేసే భక్తికి అట్ బెస్ట్ గౌణ భక్తి అని పేరు పెట్టుకోవచ్చు. యథార్థమైన భక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, ప్రేమ నిండి ఉంటుంది, ప్రేమయే ఉంటుంది, ప్రేమ తప్ప ఇంకొకటి ఉండదు. ద్రౌపది కొడుకుల శవాల ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. 5 కొడుకులు, వాళ్ళు నిద్రపోతుండగా చంపేస్తాడు అశ్వత్థామ. వాళ్ళ శవాల ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అర్జునుడు శ్రీకృష్ణుడు రథం మీద వెళ్ళి అశ్వత్థామని పట్టుకుని బంధించి తాళ్ళతో కట్టేసి తీసుకొచ్చి ఆవిడ ముందు నిలబెడతారు. నిలబెడితే ఆవిడ అంటుంది, అయ్యో అదేమిటి, గురుపుత్రుణ్ణి, గురువుగారి కొడుకుని మీరు తాళ్ళతో కట్టేశారే, ఆయన సద్బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, తాళ్ళతోటి కట్టేశారు, చాలా తప్పది, ఉప్పేసేయండి ముందు వెంటనే తాళ్లను అంటుంది. అంటే వీడే నీ కొడుకుల్ని చంపినవాడు ఈయనే అంటుంది. అంటే కొడుకుల్ని చంపినవాడు విధి, యమధర్మరాజు, మృత్యుదేవత అని నేను అనుకుంటున్నా, కానీ ఇతడు చంపేయడం నేను అనుకోవటం లేదు, అతన్ని తాళ్ళు విప్పేసేయండి అంటే వాళ్ళు విప్పేస్తారు. నైనా నీ దారి నువ్వు వెళ్ళు అని పంపిస్తుంది. ఆవిడ మాట అంటుంది, కొడుకు లేకుండా నేను ఏడుస్తున్నాను, అలాగే కృపి, కృపి అంటే అశ్వత్థామ తల్లి, కొడుకు లేకుండా కృపి దుఃఖించటానికి వీలు లేదు, వెళ్ళిపో అని పంపించేస్తుంది. సో చూసారా, ప్రేమ అన్నది చాలా గొప్పది. అది ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. చూడండి, ప్రేమయే సత్యము, ప్రేమయే దైవము, ప్రేమయే నిత్యము, శాశ్వతము, ఇంకా ఏది శాశ్వతం కాదు. ప్రేమించటం చేతనైన హృదయం ఏది గలదో ఆ హృదయము సర్వకాలములయందు ఉదారముగా ఉంటుంది. ఉదారము అంటే పెద్ద మనస్సు, సర్వకాలములలో అన్ని సందర్భములలో పెద్ద మనస్సు ఉంటుంది. తర్వాత ప్రేమించగలిగిన వాడి యొక్క దయాగుణానికి రిజర్వేషన్స్ ఏమీ ఉండవు. అంటే వీడి కులం ఏమిటి, వాడి ప్రాంతం ఏమిటి, వాడి గోత్రం ఏమిటి, అన్నీ తెలుసుకుని ప్రేమించటం. కొంతమంది ఏమండి మీ గోత్రం ఏంటండి, భారద్వాజ, భారద్వాజ గోత్రం అయ్యా, నువ్వు ఎంత మహానందం ప్రేమిస్తావు. దీని మీద ఒక జోక్ కూడా ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, వాడు ఎవరినో అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసి మాట వరుసకి ఏ ఊరు రానీది అని అడుగుతాడు, అంటే బందర్ అంటాడు. బందర్ రానీది ఆయన విధులు పెట్టేస్తాడు, వెళ్ళిపోవాలి చేస్తాడు, ఎందుకంటే ఆయనది కూడా బందరే. అర్థమైందా మీకు పాయింట్? అంటే ప్రేమ ఉన్నది, కానీ ఆ ప్రేమ చాలా రిజర్వ్డ్గా ఉంటుంది. బందర్ అయితేనే ప్రేమిస్తాడు అని అలాగా ఒక ఎక్స్ప్రెషన్. భారద్వాజ గోత్రం అయితే ఇంకా ఆనందానికి హద్దులే లేవు అలాగా. సో ఈ రకంగా ప్రేమకి దయకు రిజర్వేషన్ ఉన్నట్లయితే అది ప్రేమయే కాదు. అది మళ్ళీ హెడ్ వచ్చేసింది అక్కడికి, హార్ట్లో హెడ్ కొంత ప్రవేశించింది. కాబట్టి రిజర్వేషన్ ఏమీ లేకుండా ప్రేమించటం. తర్వాత ప్రేమలో ఇంత ఇవ్వచ్చు ఇంత ఇవ్వకూడదు అనే ఉండదు. ప్రేమలో సర్వస్వార్పణం ఉంటుంది, దాన్ని ప్రేమ అంటారు. సర్వస్వార్పణమే ఉంటుంది. ఏది ఏది ఇవ్వమంటే అది ఇవ్వడమే, ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వడమే, దానిని ప్రేమ అంటారు. సో అటువంటి హృదయము, ప్రేమించగలిగిన హృదయము మాత్రమే ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతుంది. అప్పుడు సత్య జ్ఞానము ప్రేమించే హృదయానికి మాత్రమే తెలుస్తుంది. ప్రేమించే హృదయానికి మాత్రమే ఆది అంతము లేని, అనగా కాలమునకు అతీతమైన
గుణములకు అతీతమైన ఆ పరమాత్మతత్వము అనుభవానికి వస్తుంది. ప్రేమించే హృదయానికి మాత్రమే అనుభవానికి వస్తుంది. మీరు ఒక్కటి గమనించండి, హార్ట్ హెడ్ ఉంది. ఏమండి, మీ హార్ట్లో హృదయము, మస్తిష్కము, మీ హార్ట్లో ఏ అంశములు ఉన్నాయి మీరు చూసుకోండి. హెడ్కి హెడ్లో క్యాల్కులేట్ చేసినవన్నీ మీరు హార్ట్లో పెట్టి కూర్చుంటే మీకు ప్రేమించడం చేతనవ్వదు, చేత కాదు. ఇప్పుడు హెడ్ క్యాల్కులేట్ చేస్తుంది, ఏమిటి డబ్బు, డెబిట్, క్రెడిట్ క్యాల్కులేషన్స్ ఏవో చేసుకుంటుంది. నౌ ఈజ్ యువర్ హార్ట్ ఫిల్డ్ విత్ ఆల్ దోస్ క్యాల్కులేషన్స్? థింగ్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. థింగ్స్ ఆఫ్ ది మైండ్ అంటే ఏమిటి? వీడు నావాడు, పరాయి వాడు, ఇది నాది, ఇది నేను, నా కులము, నా మతము, నా వర్ణము, నా వర్గము, నా గోత్రము, నా వస్తువులు, నా ఇల్లు, ఇవన్నీ మీ హెడ్లోంచి హార్ట్ని పూర్తిగా ఆక్రమించి కూర్చున్నట్లయితే మీకు ప్రేమ అనుభవానికి రానే రాదు. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే హెడ్లో థింగ్స్ని హార్ట్లోకి రాకుండా చూసుకోవాలి. అంటే ఇంతకుముందు చెప్పిందే, ఇంకో భాష మార్చి చెప్పాను, డోంట్ బీ ఏ హెడ్ పర్సన్, బీ ఏ హార్ట్ పర్సన్. ప్రేమించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ప్రేమకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కూరగాయలోనూ ఒక ముసలావిడ వస్తుంది, ఆవిడ వయసు 50 60 ఉంటాయి, బుట్ట నెత్తి మీద బుట్ట పెట్టుకుని వస్తుంది, కూరగాయలు కావాలా అని అడుగుతుంది. కావాలి. ఏం కూరగాయలు? వంకాయలు ఉన్నాయి. ఎంత కేజీ అంటే 5 రూపాయలు ఉంటుంది. 3 రూపాయలకి ఇస్తావా అని మీరు అడిగారంటే మీరు హెడ్ పెర్సనా హార్ట్ పెర్సనా? ఆవిడ వెతుక్కుని మీ గుమ్మం దాకా వచ్చి నెత్తిమీ పెట్టుకుని మోసుకొచ్చింది వంకాయలు. వంకాయలు ఎక్కడ పండుతాయో తెలుసునండి? మీరు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉంటే 50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా వంకాయలు పండవు. 50 కిలోమీటర్లు దాటిపోతే హైటెక్ సిటీలు అన్నీ, ఈ బిల్డింగులు, ఈ జంగిల్ ఆఫ్ కాంక్రీట్ అండ్ స్టీల్ దాటి వెళ్తే అక్కడెక్కడో పండుతాయి వంకాయలు. అక్కడి నుంచి ఈ అమ్మ ఎక్కడి నుంచి మోసుకొచ్చిందో మోసుకొచ్చింది మొత్తానికి, మీ గుమ్మ ముందు పెట్టింది. మీరు 5 రూపాయలు ఇస్తే 1/2 కేజీయో కేజీయో మీ ఒళ్ళో పోసి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు బేరమాడారంటే మీరు ప్రేమతోటి చూసి బేరమాడారా, మనస్సుతో లెక్క కట్టి బేరమాడారా? ప్రేమతో చూడడం మీకు తెలిస్తే ఏమ్మా ఎంత కేజీ, 5 రూపాయలు, 1 కేజీ అక్కడ పెట్టు అని లోపలికి వెళ్ళి 5 రూపాయలు ఇస్తారు. మీరు దాని మినిమం మినిమం మీరేం ఊరికే ఇవ్వక్కర్లేదు, ఊరికే తీసుకోదు. ఆవిడ కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవాళ్ళు ఊరికే తీసుకోరు. మీరు 1 కేజీ వంకాయలు కొంటేనే సరిపడుతుంది, ఆవిడ ఆనందం, హృదయం ఆనందంతో నిండుతుంది. అలాగా జీవితంలో ప్రేమకు ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి. తర్వాత అది భక్తి అంటే ప్రేమ అనేది అది ఒక మెథడ్ కాదు, ఒక టెక్నిక్ కాదు. ప్రేమ అంటే తబలాలు అవి పెట్టుకుంటే ప్రేమ ఉన్నట్టు, లేకపోతే అగరబత్తీలు బాగా ఎక్కువగా వెలిగిస్తే ప్రేమ ఉన్నట్టు, లేకపోతే పువ్వులు 1 టన్ను పువ్వులు కోసుకొచ్చి వేస్తే ప్రేమ ఉన్నట్టు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ప్రేమ అన్నది ఒక టెక్నిక్ ఏమీ కాదు. ఇది దేవుడి విషయంలో చెప్పాను. ఆధునిక కాలంలో ఎక్కువ ఖరీదైనటువంటి డైమండ్ రింగ్ కొనిస్తే ప్రేమ ఉన్నట్టు. ఇప్పుడు ఎంగే వీడు మామూలుగా యంగ్ మ్యాన్ యంగ్ లేడీకి ఆఫర్ చేస్తారు, వెస్ట్రన్ సొసైటీస్లో అలా ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఫిక్స్ చేసుకుంటారు పెళ్ళి. తల్లిదండ్రులకి తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు. తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పెళ్ళికి ఎక్కడికి రావాలో కూడా అడ్రస్ కూడా ఇస్తారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి బ్లెస్ చేసి రావు, బ్లెస్ చేసేది 2 మెతుకులు తిని రావచ్చు. దట్ ఈజ్ హౌ దే డూ, విచ్ ఈజ్ వండర్ఫుల్, యూనో. సో వీళ్ళకి బరువు బాధ్యతలు ఉండవు. సో వీడు ఆఫర్ చేశాడు ఏమని, ఐ లవ్ యు అని. ఐ లవ్ యు అని ఊరికే ఉత్తుత్తి మాటలు పెడితే కుదరదు. ఒక బాక్స్ ఎదురుకుండా పెట్టాడు. ఇది హోటల్లో టిఫిన్ తింటాం. ఆవిడ బాక్స్ తెరిచింది, లోపల డైమండ్ రింగ్ ఉంది. అది తన వేలుకి సరిపడుతుందో లేదో చూసుకుంటుంది ఆవిడ. ఎందుకంటే వీడు లూజ్గా ఉన్న తీసుకొస్తే ఇటు మేక్ సమ్ చేంజెస్ అండ్ ఆల్ దాట్. ఆల్రెడీ క్యాల్కులేషన్, అసలు పోన్లే డైమండ్ రింగ్ తీసుకొచ్చాడు, ప్రేమ అంటున్నాడు కదా, ఆ ప్రేమ సరిపడుతుందని కాదు, అది వేలుకి సరిపడిందా లేదా.
సరిపడింది. తర్వాత చూసి దీని ఖరీదు ఎంత అని అడిగింది ఆవిడ. అంటే వీడు ఏదో కొంచెం ఎన్హాన్స్ చేసి చెప్పచ్చు కదా, ఆవిడ బిల్లు అడగదు కదా, అది $499 అనమాట. వీడు $499 అని చెప్పాడు. అది వెంటనే వెనక్కి పడేసింది. అంటే నీకు లవ్ అంటే అంత తక్కువగా కనపడుతుందా? కనీసం $1,000 అయినా పెట్టాలనే జ్ఞానం నీకు లేదు అని పక్కన పెట్టింది. సో ప్రేమ అన్నది ఇట్స్ నాట్ ఎ టెక్నిక్. యూ డోంట్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు సచ్ ఫిజికల్ టెక్నికల్ థింగ్స్. అది ప్రేమ కాదు. ప్రేమ అంటే చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా దగ్గర డైమండ్ రింగులకి దానికి పైసలు లేవు, మన ఇద్దరం కలిసి తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, పైసలు వచ్చిన తర్వాత. యాజ్ ఆఫ్ నౌ నా పాకెట్ ఇంతే ఉన్నది, కానీ నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అని ఇతను అనగానే ఆమె కూడా ఇతన్ని ప్రేమించగలిగి ఉండాలి. అలా ఉండాలి తప్ప డైమండ్ రింగ్ ఖరీదుని బట్టి మీరు ప్రేమని లెక్క కడతానంటే అది ఏమన్నమాటది? కాబట్టి లౌకిక వ్యవహారంలో కూడా ప్రేమ యొక్క తత్వాన్ని ఎరిగి మనం మసులుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్తే ఎంత ఎక్కువ కానుకలు మనం సమర్పిస్తే దేవుడు అంత సంతోషిస్తాడని ఒక భ్రమ లోకంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ భ్రమ శ్రీకృష్ణుడు భగవద్గీతలోనూ భాగవతంలోనూ చెప్పిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి ఆశ్చర్యం? వీళ్ళు ఇవేమీ చదవనే లేదా అని ఆశ్చర్యం. ఇప్పుడు భాగవతంలో శ్రీకృష్ణుడిని అకించన ప్రియ అని వర్ణిస్తారు అనేక సందర్భాల్లో. ఎవరి దగ్గర ఏమీ లేదో, ఏగాని కూడా ఎవరి దగ్గర లేదో వాడంటే నాకు చాలా ప్రీతి, నాకు భేదవాడంటే చాలా ప్రీతి అని అంటూ ఉంటాడు ఆయన. తర్వాత ఇంకో చోట అంటాడు, నాహం తుష్యే అర్చిత అర్చాయాం ద్రవ్యేణ అధికేన అంటూ ఏదో అంటాడు. మూర్తి యందు విగ్రహమునందు నన్ను అధికాధికమైనటువంటి పదార్థములతో ద్రవ్యములతో పూజ చేసేస్తే అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అనుకుంటున్నారేమో మీరు. అలా నాకు సంతోషాన్ని కలిగించదు. ఎప్పుడైతే మీరు సకల ప్రాణులను ఆత్మరూపంగా దర్శించగలుగుతారో అప్పుడే నేను సంతోషిస్తాను అంటుంది. మీరు మొక్కని, చెట్టుని, కొమ్మల్ని నరికేసి తీసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి దేవుడిని నెత్తి మీద వేసేస్తే దేవుడు సంతోషిస్తాడని మీరు అనుకుంటున్నారా? ఇట్స్ నాట్ లైక్ దాట్ అని భాగవతంలో రాసి ఉంటుంది, భగవద్గీతలో రాసి ఉంటుంది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అక్కడ మీరు ఏమి ఆఫర్ చేశారన్నది ఇంపార్టెంట్. ఆ వాక్యాన్ని రచన చూస్తే, సంస్కృతం కొంచెం తెలిస్తే మీకు అర్థమైపోతుంది. అక్కడ ఏమి ఇస్తున్నాడు అన్నది ఇష్యూ కాదు, ఎలా ఇస్తున్నాడు, ప్రేమతో ఇస్తున్నాడు అన్నదే పాయింట్. ఏమిస్తున్నాడు అన్నది కుచ్ బి హో, కుచ్ బి హో. పత్రం అంటే పత్త, పత్రం అంటే పత్త తెలుగులో, హిందీలో ఆకు, పుష్పం పువ్వు, ఫలం పండు, తోయం నీళ్ళు, కుచ్ బి హో ఏదిచ్చినా పర్వాలేదు, కానీ ప్రేమతో ఇవ్వాల్సి ఉంటుంది. యోమే భక్త్యా ప్రయచ్చతి. కాబట్టి ప్రేమను ద్రవ్యంతో కొలిచి పని ఎన్నడూ చేయకూడదు. ఏమంటే ఒక కొడుకున్నాడు, నెలకి 50,000 సంపాదిస్తున్నాడు, ఇంకో కొడుకున్నాడు నెలకి 5,000 సంపాదిస్తున్నాడు. తల్లి వీడిని తక్కువను, వాడిని ఎక్కువ ప్రేమిస్తుంది అనుకుంటున్నారా మీరు? ఎన్నడూ ఉండదు. తండ్రి ఎలా చేస్తాడు, 50,000 సంపాదించి వాడిని ఎక్కువ ప్రేమిస్తాడు, 5,000 సంపాదించి వాడిని తక్కువ ప్రేమిస్తాడు తండ్రి, బట్ నాట్ మదర్. తల్లి ఇద్దరిని సమానంగా ప్రేమిస్తుంది, తండ్రికి తల్లికి అది తేడా. అంటే అందరూ తండ్రులు అలాగే ఉంటారని ఉండాలని నా అభిప్రాయం కాదు, జస్ట్ చిన్న డిఫరెన్స్ చూపించా. తండ్రికి కొడుకు నాస్తికుడైతే చాలా మనస్సు కష్టపెట్టుకుంటాడు. ఎందుకో తెలుసిన, అయ్యో వీడు నాస్తికుడయ్యాడు, వీడికి గతి లేకుండా అయిపోతాడని కాదు, మరి ఏమిటి, వీడు నాస్తికుడయ్యాడు నాకు తద్దినం పెట్టడు అని. అది సంగతి. అంచేతన నాస్తికుడైన కొడుకుని తండ్రి తిడుతూ ఉంటాడు, తల్లి ప్రేమిస్తూ ఉంటుంది. తల్లికి నో రిజర్వేషన్స్. వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా ఆమె ప్రేమ అది అన్రిజర్వ్డ్గా ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని మనం బాగా తెలుసుకోవాలి. మీకు
రెండు ఉన్నాయి, రేషనలైజేషన్ వర్సెస్ ఫీలింగ్ అని రెండు ఉంటాయి. ఫీలింగ్, ఫీలింగ్ అన్నది యు ఫీల్ ఇట్ హియర్, హృదయంలో మీరు ఫీల్ అవుతారు, ఫీలింగ్ అంటారు దాన్ని. రేషనలైజేషన్ అన్నది హెడ్లో చేస్తారు. నిజానికి వేదాంతంలోనే ఒక సందర్భం వచ్చింది. ఓసారి మలయాళ స్వాములు వారి కాలంలో ఆయన మొత్తం ఆంధ్రదేశాన్నంతనే సంచారం చేస్తూ ఉండేవారు. ఆయన గమనించారు ఏమని, అసలు వేదాంతమును అధ్యయనం చేసిన పండితులే లేరు, ఎవరో కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమంది కూడా ఆ వేదాంతాన్ని ఏవో మ్యాథమెటికల్ స్టెప్స్ కింద మార్చేసుకుని, వేదాంతము అంటే జీవుడు ఈశ్వరుడు యొక్క అభేదము, ఎలాగ అభేదం ఎలా కుదురుతుంది, జీవుడిలో ఉండేటువంటి భాగాన్ని, ఒక భాగాన్ని మీరు విడిచిపెట్టేయాలి. ఏమిటి భాగము, జీవుడిలో పరిచ్ఛిన్నత్వము అనే లక్షణం ఉంటుంది, అల్పుడు అనే లక్షణం ఉంటుంది, అది డ్రాప్ చేసేయండి. ఇంకేం మిగులుతుంది, చైతన్యం మిగులుతుంది. ఈశ్వరునిలో పరోక్షము, పరోక్షత్వము అనే అంశాన్ని మీరు డ్రాప్ చేసేయండి. జగత్కారణత్వము ఇత్యాది అంశాలను మీరు డ్రాప్ చేసేస్తే ఏం మిగులుతుంది, శుద్ధ చైతన్యం మిగులుతుంది. అప్పుడు రెండు ఒకటే. ఎలాగో తెలుసిన రింగ్, బంగారంతో చేసిన రింగ్, వడ్డాణము రెండు ఒకటే. ఎలాగా చూడు, రింగు వేలుకు పెట్టుకుంటారు చిన్నదిగా ఉంటుంది అనే మాటలు తీసే, వేలు పెట్టుకోవడం చిన్నదిగా ఉండడం తీసే, ఏం మిగులుతుంది, బంగారం మిగులుతుంది. వడ్డాణం పెద్దదిగా ఉంటుంది, నడువుకు పెట్టుకుంటారు ఖరీదు ఎక్కువ, ఆ మూడు మాటలు తీసేయండి, నడుము ఖరీదు పెద్దది ఈ మూడు తీసేయండి, ఏం మిగులుతుంది, బంగారం మిగులుతుంది, రెండు ఒకటే. ఈ రకంగా జీవేశ్వరుల యొక్క ఐక్యాన్ని ఒక మ్యాథమెటికల్ ఫార్ములా లాగా దాన్నే చెప్పుకుంటూ, దాని గురించే వాక్య విచారం చేస్తూ, వాక్యమే తప్ప ప్రేమకి ఏమీ సంబంధం లేకుండా ఈ వేదాంతాన్ని ఒక డ్రై సబ్జెక్ట్ కింద తయారు చేసి పెట్టారు. విన్నారా ఎప్పుడైనా మీరు డ్రై సబ్జెక్ట్? డ్రైగా ఉంటుంది ఉపన్యాసం కూడా, డ్రైగా చెప్పారంటే అప్రిషియేట్ చేయరు. ఒక ఆయన పాఠం చెప్పేవారు, అలా శ్లోకం చదవడం, దానికి అర్థం చెప్పడం, భాష్యం చదవడం, అర్థం చెప్పడం, దాన్ని లీనియర్ టీచింగ్ అంటారు. లీనియర్ టీచింగ్ అంటే ఇలాగా లీనియర్గా ఆ గ్రాఫ్ అలా లీనియర్గా పోతూ ఉంటుంది. అలాంటి పాఠాలు రెండు పాఠాలు వినేప్పటికి ఇంకా విసుగెత్తుతుంది. అలా కాకుండా టీచింగ్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, అలాంటి టీచింగ్ని పీపుల్ ఇష్టపడతారు. ఎనీవే ద పాయింట్ ఈజ్, టీచింగ్లో కొంత ప్రేమను చొప్పించాలి. వేదాంతంలో అలా లీనియర్గా డ్రైగా వేదాంతాన్ని చెప్పుకుంటూ పోతే అదే బ్రహ్మజ్ఞానము అని భ్రమపడకూడదు. సో మలయాళ స్వాముల వారు ఏమన్నారంటే, ఈ పండితులు, ఈ పీఠాలు వీళ్ళందరూ కూడా వేదాంతాన్ని బాగా కొట్టిపోస్తున్నారు తప్ప దాంట్లో రసమేమీ లేదు అన్నారు. దానికి ఆయన ఒక పేరు పెట్టారు, ఏమని, శుష్క వేదాంతము అని పేరు పెట్టారు. శుష్క వేదాంతం, బ్రహ్మజీవుడు ఒక్కడే అని గంట సేపు ఉపన్యాసం చెప్తాడు, ఆ తర్వాత నౌకర్ని చెడమడా తిడతాడు, లేకపోతే ఇంకొకడి మీద అల్లరి చేస్తాడు, లేకపోతే ఇంకొకడికి వ్యతిరేకంగా ఏదో చేష్ట చేస్తాడు. ప్రేమ అనే మాటే లేదు. శుష్క వేదాంతము అని ఆయన గమనించి దాని మీద ఒక పుస్తకం ఒకటి రాశారు. పుస్తకం ఏంటంటే, శుష్క వేదాంత తమో భాస్కరము, డ్రై వేదాంత అనే చీకట్లను పోగొట్టే సూర్యుడు అనే పేరుతో ఓ పుస్తకాన్ని ఒకదాన్ని రాశారు. అది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్, పుస్తకం గొప్ప పుస్తకం, దాంట్లో చెప్పిన ప్రిన్సిపుల్ చాలా విలువైనది. నేను దృష్టాంతం చెప్తా. ఒక ఆయన మడిపట్ట కట్టుకుని పూజ చేస్తున్నాడు దేవుడికి, సహస్రనామ పూజ, బిల్వ పూజ చేస్తున్నాడు. ఈ లోపల పిల్లాడు నాలుగేళ్ల పిల్లాడు ఇలా తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళి వాడి మీద పడ్డాడు. ఆ పూజ చేస్తున్నాడు ఆయన, వాడికి పిల్లాడికి ఏముంది, ఏదో కాలు కట్టడం వచ్చింది, వెళ్ళి వాడి మీద పడ్డాడు. ఈ పిల్లాడు పాచి మడి కాదు, కోశానికి విరుద్ధం. ఆయన, నా పూజ అంతా చెడిపోయింది అని
చేతిలో ఉన్నవన్నీ విసిరేసి ఆ పిల్లాడి నడ్డి మీద గట్టిగా రెండు చరుపులు చరిచి నూతి దగ్గరికి పోయి నీళ్లు పోసుకుని నెత్తిమీ పోసుకుంటున్నాడు. అది భక్తి అంటారా? అది ఎంత శుష్కంగా తయారైందో చూడండి. హృదయం, ఆ హృదయంలో రసమే లేకుండా అయిపోయింది. పిల్లవాడి నడ్డి మీద ఇలా రెండు దెబ్బలు కొట్టడానికి అసలు చేతులు ఎలా వచ్చాయి? అందులో ఏదో లౌకికమైన విషయంలో వాడేదో వస్తువు పాడి చేస్తే కొంత డిసిప్లిన్ కోసం ఏవో రెండు దెబ్బలు వేసాడని ఆ రకమైన జస్టిఫికేషన్స్ ఉంటే ఉండొచ్చు కాక మరో సందర్భంలో. దేవుణ్ణి పూజించే సందర్భంలో జస్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు దేవుడు విగ్రహంలో ఉన్నాడా, పిల్లవాడిలో ఉన్నాడా? ఫస్ట్ పిల్లవాడిలో ఉన్నాడు, తర్వాతనే విగ్రహంలో ఉన్నాడు. పిల్లవాడిలో లేకుండా విగ్రహంలో లేడు. కాబట్టి ఈ రకంగా వేదాంతాన్ని శుష్కంగా తయారు చేయకూడదు. భగవద్గీత యొక్క ప్రాముఖ్యం ఏమిటంటే అది ఉపనిషత్తులు శుష్కమైపోకుండా కాపాడుతుంది. భగవద్గీత యొక్క ప్రత్యేకత. లేకపోతే శుష్కమైపోయే డేంజర్ ఉంది. అంచేతనే బ్రహ్మని ఉపనిషత్తు ఏమని చెప్పిందంటే రసో వైసహ అని చెప్పింది. ఆ బ్రహ్మ ఉన్నదే అది రసము. రసము అంటే రసం అంటే ఏమిటండి? చూడండి, సీతారాముల ప్రేమ శృంగార రసంలో ఆ దైవము ఉన్నది. సీతారాముల వియోగ సందర్భంగా రాముడు దుఃఖిస్తాడు, సీత దుఃఖిస్తుంది. ఆ దుఃఖంలో దాన్ని విప్రలంభ శృంగారము అంటారు. విప్రలంభ శృంగారము అంటే లవ్ దట్ హ్యాస్ ఫెయిల్డ్, సెపరేటెడ్, అలాంటి శృంగారం. విప్రలంభ శృంగారం అన్నది కరుణానికి మరో పేరు, కరుణరసానికి మరో పేరు విప్రలంభ శృంగారము అని. అంటే ఇప్పుడు కొడుకు చచ్చిపోయి తండ్రి లేక తల్లి దుఃఖిస్తున్నారనుకోండి, అది కరుణరసమే. కానీ ఇది అలాంటి కరుణరసం కాదు. ప్రేమికుడు ప్రియురాలు వాళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి వియోగం వల్ల దుఃఖం, అది అది కరుణరసంలో దానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి దాన్ని విప్రలంభ శృంగారము అని పేరు పెట్టారు. దాంట్లో రసమున్నది. కరుణరసంలో రసమున్నది, శృంగార రసంలో రసమున్నది, హాస్య రసంలో రసమున్నది. ఆ రసమంతా బ్రహ్మయే. ఎందుకంటే మీకు యథార్థమైన శృంగారం అనుభవానికి వచ్చినప్పుడు, ప్రేమ అనుభవానికి వచ్చినప్పుడు నేను నాది అనేవి రెండు ఉండవు. ప్రేమలో నాది ఉండదు, నేను ఉండదు. ప్రేమలో ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి భార్యాభర్త కలిసి, ఇట్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ నాది అండ్ నేను, బట్ బికాస్ ఆఫ్ సమ్ ప్రాక్టికల్ కన్వీనియన్స్ కోసం ఓపెన్ చేసుకున్నారు అంతే. అంతే తప్ప ఈ డబ్బు నా డబ్బు, నా సగం నాది అందుకోసం కాదు. కాబట్టి అలాంటి జాయింట్ అకౌంట్ పర్వాలేదు. కనుక ప్రేమలో నేను నాది ఉండదు. కరుణరసం తారాస్థాయికి చేరుకున్నప్పుడు నేను నాది ఉండవు. హాస్యంతో మీరు హ్యాపీగా జాయస్గా నవ్వుకున్నప్పుడు నేను నాది ఉండవు. అందుగురించే జనులు హాస్యాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే హాస్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని తత్కాలమునందు ఆ పరబ్రహ్మతో ఐక్యం చేస్తుంది. ఆ క్షణంలో మీరు పరబ్రహ్మతో ఐక్యమైపోతారు. అప్పుడప్పుడు ఈ హాస్యనటులు తెలుగులో హాస్యాన్ని బాగా పండిస్తారు వీళ్ళు. అది పండించినప్పుడు నవ్వు విరగబడి నవ్వు వస్తుంది, పెద్ద బేగ్ నవ్వు వస్తుంది. ఆ నవ్వు వచ్చినప్పుడు మీరు జీవుడు కాదు, మీరు దేవుడే. ఆ రసానికి ఆ శక్తి ఉన్నది. అదిగో ఆ రసము ఏది గలదో అది ఏ పరమాత్మ. రసో వైసహ రసగ్రహ్యే వాయం లబ్ధ్వా నందీ భవతి. అయం పురుష, ఈ మనిషి రసం లబ్ధ్వా రసమును పొంది ఆనందీ భవతి. రసమును పొంది మాత్రమే ఏవ లబ్ధ్వా ఏవ ఆనందీ భవతి, ఆనంద స్వరూపుడైపోతాడు. ఆనందం అంటే బ్రహ్మ, ఆనందో బ్రహ్మేతి ఏ జానాత్. కాబట్టి రసము లేనటువంటి శుష్క వేదాంతము, రసం లేదంటే శుష్క అని అర్థం, ఎండిపోయిన చెరుకు గడ వంటిది. ఎండిపోయిన చెరుకు గడకి అన్ని లక్షణాలు ఉన్నాయి. చెరుకు గడ యొక్క పరిమాణము అన్నీ ఉన్నాయి తప్ప లోపల రసం లేదు. వేదాంతం అలా అయిపోకూడదు. వేదాంతంలో తత్వబోధిని అనే పుస్తకం ఒకటి ఉన్నాయి, దాంట్లో అన్ని డెఫినేషన్స్ ఉంటాయి.
అన్ని డెఫినేషన్స్ ఉంటాయి. మీకు వేదాంతంలో డెఫినేషన్ ఏదైనా డౌట్ వస్తే తత్వబోధనలో ఉంటాయి. అది చదివేసి నేను వేదాంతం నాకంతా తెలిసిపోయింది అంటే మీకు తెలిసిన మాట కరెక్ట్, కానీ ఇంకొకటి మిస్సింగ్ ఉంది. ఏమిటో తెలుసున్నది? ప్రేమ రసము. కాబట్టి వేదాంత విద్యార్థులు ప్రేమను అభ్యాసం చేయాలి, ప్రేమను బాగా అనుభవానికి తెచ్చుకోవాలి. ప్రేమను అనుభవమునకు తెచ్చుకొనుట ఎట్లు అనే ప్రశ్న వస్తుంది కదా. మరి ఎట్లు అంటే నేను ముందే మనవి చేశాను, దానికి టెక్నిక్ అంటూ ఏమీ లేదని ముందే మనవి చేశాను. అయినప్పటికీ ఈ ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. దీనికి సమాధానం నేను కోట్ చేస్తే మంచిది. నాకు కోట్ చేయటం సరదా, ఎందుకంటే కోట్ చేయటంలో ఉన్న విశేషం ఏంటంటే ద సోర్స్ ఈజ్ అథెంటిక్ అని మీకు తెలుస్తుంది. తర్వాత చెప్పి మాట నేను కూడా ఆ చెప్పినటువంటి మహాత్ముడిని ఎక్నాలజీ చేసిన సంతోషం నాకు ఉంటుంది. ఆల్డస్ హక్స్లీ అనే ఆయన పెరనియల్ ఫిలాసఫీ అనే ఒక పుస్తకం ఒకటి రాశాడు. మన వాళ్ళు వేదాంతం అంటే మన పీఠాల్లోనూ మఠాల్లో మాత్రమే ఉందనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. వేదాంతం ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్. పెరనియల్ ఫిలాసఫీ అనే పుస్తకం నేను చదివిన వేదాంత గ్రంథాల్లో ఉన్నత స్థాయికి చెందిన కొద్ది పుస్తకాల్లో అదొకటి. ఇంగ్లీష్లో ఉన్నది, పాశ్చాత్యుడు ఒకడు రాసినాడు. పాశ్చాత్యులు రాసిన అనేక గొప్ప వేదాంత శాస్త్ర గ్రంథాల్లో ముందు ఎన్నదగిన గ్రంథం. మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, మంచి టఫ్గా ఉంటుంది ఇంగ్లీషు. ఇట్స్ ఏ హార్డ్ రీడింగ్ అన్లెస్ యు నో గుడ్ ఇంగ్లీష్. సో దాంట్లో ఈ ప్రశ్నని లేవనెత్తారు, ప్రేమించడము ఎలాగా అని. దానికి ఆయన ఒక కథ రాశాడు. బిషప్ ఆఫ్ జెనోవా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన క్రిస్టియన్ మిస్టిక్, క్రిస్టియన్ మిషనరీ కాదు, మిస్టిక్. ఆయన దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి దేవుణ్ణి ప్రేమించమని చెప్తాడు. ఆయన సలహా, దేవుణ్ణి ప్రేమించవయ్యా అంటాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగా? ఎలాగ చెప్పండి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అంటే, చూడు నువ్వు దేవుణ్ణి భావన చేసి ప్రేమించడం ప్రేమించాలి. అదే ఎలాగని అడుగుతున్నాను. అంటే చూడండి, మీరేం చేస్తారంటే ప్రతిదినము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండండి. అదేనండి, అదే ఎలాగా అని నేను అడుగుతున్నాను. మీరు ఇంతదాకా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు. మీరు ప్రేమించమని చెప్తున్నారు, ఎలాగా అంటే, ఆయన చూడండి నేను మీకు జీవితంలో చాలా ఉపయోగకరమైనటువంటి సలహా ఒకటి ఇస్తున్నాను, మీరు మనస్సు పెట్టి విని నా సలహాను పాటించి మీరు కృతార్థులు కండు. అది ఏమనగా, ఈశ్వరుణ్ణి మీరు గట్టిగా ప్రేమించుడు అని చెప్తాడు. అనేప్పటికీ తను నిరుత్సాహపడిపోతాడు. ఎందుకంటే అంటాడు, చూడండి మీరు గత 5 నిమిషాల నుంచి 4 సార్లు చెప్పారు, నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు, నేను ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే ఉన్నాను. ఈశ్వరుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగా అంటే, అప్పుడు చెప్తాడు. ప్రేమించడానికి ఒక మెథడు టెక్నిక్ ఏమి ఉండదు. ఫ్రమ్ టుడే అన్వర్డ్స్, ఈ క్షణం నుంచి యూ డిక్లేర్ టు యువర్ సెల్ఫ్ ఏమంటే, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ లవ్. నేను ప్రేమను అభ్యాసం చేసే ఒక విద్యార్థిని అని నీకు నువ్వు నిశ్చయం చేసేసుకో. చేసుకుని యు ప్రాక్టీస్ ఇట్. హౌ అంటే, నడవడం నేర్చుకోవాలంటే ఎలాగ? పిల్లలు నడక నేర్చుకుంటారు. ఎలా నేర్చుకుంటారు? అడుగులు వేస్తూ నడక నేర్చుకుంటారు. ఈత నేర్చుకుంటారు. యువకులు ఎలా నేర్చుకుంటారు? నీళ్ళలో దిగి ఈత కొడుతూ ఉంటే ఈత నేర్చుకున్నట్టు అవుతుంది. పిల్లలు మాటలు నేర్చుకుంటారు. ఎలా నేర్చుకుంటారు? తప్పు అడుగులు వేసుకుంటూ నడక నేర్చుకున్నట్టుగానే ముద్ద ముద్ద మాటలు పలుకుతూ మాటలు నేర్చుకుంటారు. తక్కువ నీటిలో ఈత కొడుతూ ఈత నేర్చుకుంటారు. అలాగే ప్రేమిస్తూ ప్రేమించడం నేర్చుకోవాలి. ఇంకా అంతకంటే వేరే టెక్నిక్ ఏమీ ఉండదు దానికి. కాబట్టి మీకు టెక్నిక్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే, ఐఎమ్ నాట్ ఆఫరింగ్ యూ ఎనీ టెక్నిక్ బికాస్ దెర్ ఈజ్ నో టెక్నిక్. ఎవడైనా టెక్నిక్ ఇచ్చాడంటే యూ హ్యావ్ టు బి కాషస్. ప్రేమకి టెక్నిక్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. ఏమంటాడు, నువ్వు ఈ మాల తీసుకుని 100,000 సార్లు జపం చేసేసేయి, అది టెక్నిక్ అని ఒకడు అంటాడు. ఏ మంత్రం జపం చేయాలి, ఇదే చేయాలి ఇంకొకటి కాదని ఒకడు అంటాడు. అదే చేయాలి ఇది కాదని ఇంకొకటి అంటాడు. ఇది ఎక్కడికి తేలేనిది. కాబట్టి డోంట్ లుక్ ఫర్ ఎ టెక్నిక్, జస్ట్
బిగిన్ ప్రాక్టీస్ లవింగ్ బై లవింగ్. జస్ట్ బిగిన్ టు లవ్ అండ్ కంటిన్యూ టు లవ్ అండ్ లవ్ అండ్ లవ్. గులాబీ పువ్వు ఏం చేస్తుందో గుర్తుపెట్టుకోండి. గులాబీ పువ్వు ఏం చేస్తుంది, ఏం టెక్నిక్ని ఫాలో అవుతుంది? గులాబీ పువ్వు చీపురు గట్ట పట్టుకుని అంతా తుడిచేసి సెంటు నీళ్లు చల్లి మీకు పనమళాన్ని ఇస్తుంది అనుకుంటున్నారా? ఇట్ డజన్ డూ ఆల్ దాట్. క్యాండిల్ ఏం చేస్తుంది, ఏమి టెక్నిక్ ఫాలో అవుతుంది? జస్ట్ ఇట్ షైన్స్ అండ్ ఫిల్స్ ది స్పేస్ విత్ లైట్. గులాబీ జస్ట్ వికసించి స్పేస్ని పరిమళంతో నింపుతుంది. అలాగే మీరు మీ హృదయాన్ని వికసింపనీయుడు, మీ హృదయం నుంచి ప్రేమ పొంగే విధంగా మీరు చేయండి. డోంట్ లుక్ ఫర్ ఎ టెక్నిక్. సో టెక్నిక్ ఈజ్ నాట్ ది పాయింట్. బీ జనరస్, బీ కైండ్, బీ అన్రిజర్వ్డ్, డోంట్ బీ రిజర్వ్డ్. ఇప్పుడు బిగిన్ విత్ పీపుల్ ఎట్ హోమ్. ఇప్పుడు పీపుల్ ఎట్ హోమ్ మాకు పండక్కి ఏదైనా ఇవ్వండి అని అడిగితే డోంట్ డిస్కౌంట్ ఇట్. వాళ్ళు ఎంత అడిగారో అంత ఇవ్వండి, అన్రిజర్వ్డ్గా ఇవ్వండి. మేము పండక్కి కొత్త బట్టలు కుట్టించుకుంటాం నాన్నగారు, కుట్టించుకోండి ఎంత, మీరే కుట్టించుకోండి. మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు కదా మన పరిస్థితి, మీకు తెలుసు ఇగో ఇంత సొమ్ము ఉన్నది, మీరు కుట్టించుకోండి. గివ్ దెమ్ ఫ్రీడమ్ అండ్ బీ జనరస్, డోంట్ బీ రిజర్వ్డ్. చిన్న చిన్న విషయాల్లో ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఆ రకంగా ప్రేమను అభ్యాసం చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రేమ గురించి ఇంకొకటి చెప్తాను. ప్రేమ అన్నది మెమొరీ నుంచి రాదు, అది స్మృతి నుంచి రాదు. ప్రేమ అన్నది ఇప్పుడు గులాబీ పువ్వు పరిమళము, అది ఇట్ డజంట్, ఇట్ ఈజ్ నాట్ ఎ కంటిన్యూస్ థింగ్. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ కంటిన్యూటీ, ఇట్ ఈజ్ అబౌట్ మూమెంట్ టు మూమెంట్. గులాబీ పువ్వు ఇప్పుడు ఎలా ఉంది, పరిమళముగా ఉన్నది. మళ్ళీ 2 నిమిషాలు చూస్తే, తర్వాత చూస్తే ఎలా ఉంటుంది, పరిమళం ఉంటుంది. ఇంకో 2 నిమిషాల తర్వాత పరిమళం ఉంటుంది, ఇంకో 1/2 గంట తర్వాత పరిమళం ఉంటుంది. ఎప్పుడు ఇట్ ఈస్ మూమెంట్ టు మూమెంట్, ఏ క్షణానికి ఆ క్షణం ఒక కంటిన్యూటీ, ఏ క్షణానికి ఆ క్షణం ఫ్రెష్గా ఉంటుంది. ప్రేమ అనేది ఎప్పటికప్పుడు కొంగ్రొత్తగా ఉంటుంది. అంతే తప్ప ఒక టెక్నిక్ కనుక అయినట్లయితే అది వేరౌట్ అయిపోతుంది, అలవాటు అయిపోయి అది మొనాటనస్గా తయారవుతుంది. ప్రేమలో మొనాటనస్ అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు ప్రేమ లేకుండా పూజ చేశారనుకోండి, ప్రేమ లేకుండా పూజ చేస్తే మొదటిసారి, రెండోసారి, మూడోసారి పర్వాలేదు, కానీ ఆ తర్వాత అది రొటీన్గా తయారవుతుంది. దాంట్లో ఆ మెకానికల్నెస్ వచ్చేస్తుంది, మెకానికల్గా ఉంటుంది. అది ఆ చేస్తుంటే తెలిసిపోతుంది, మనకు అర్థమైపోతుంది, ఏదోలాగా ఉంటుంది. నేను మీకు అభినయం చేసి చూపిస్తే బాగుండదు, మర్యాదగా ఉండదు. కొన్ని ఎలా ఉంటాయంటే చాలా మెకానికల్గా ఉంటాయి. ఆ ముక్కు పట్టుకోండి, ఆ ముక్కు మామ అనుకోండి, మామ అనుకోండి, అయితే మీ నీళ్ళు తొలగొలకండి, ఈ పువ్వులు అక్కడ వేస్తూ ఉండండి, వేయండి అన్నింటికీ. వాడు అర్ఘ్యం సమర్పయామి అంటే వీడు పువ్వులు వేస్తాడు, ఇప్పుడు పువ్వులు కదా ఆ నీళ్లు వేయి, ఆ నీళ్లు వేస్తూ ఉంటాడు. ఇంకా పువ్వులు మానేసి నీళ్లు వేస్తూ ఉంటాడు. వస్త్రం సమర్పయామి అంటే నీళ్లు వేస్తాడు. వీడు మోహం ఇచ్చా అంటే వీడికి విభక్తి జ్ఞానం ఏమీ లేదు అసలు, రామశబ్దం రాదు అంతే, ఇంకేం చేస్తాం. వస్త్రం సమర్పయామి ఇంక నీళ్ళు ఏమిటాయా అంటే, మరి ఇందాక నువ్వు నీళ్లు వేయమని చెప్పావుగా, అలా ఉంటుంది. చాలా యాంత్రికంగా ఉంటుంది. ముడుగు, 3 మునుగులు ముడుగు, ములిగాము, ఇగో ఈ పువ్వులు దాంట్లో పడాయి, పడేసాము. మంత్రాలు ఆయన చదువుకుంటాడు, మనకేం అక్కర్లేదు. అవి ఈ పసుపు వేసే దండం పెట్టాం, అదనం పెట్టాం, పో గట్టి మీదకి పో, పోయాం. అలా ఉండదు ప్రేమ అంటే, అలా ఉండదు ప్రేమ అంటే. ఎలా ఉంటుందంటే నదిలో దిగేప్పటికీ ముందు స్నానం చేసి నదిలో దిగాలి, అది ప్రేమ అంటే. స్నానం మన వల్ల నదిలోకి మాలిన్యం వెళ్ళకూడదు, చక్కగా ఇంటి దగ్గర సబ్బుతో స్నానం చేసి బొట్టోది పెట్టుకుని లేకపోతే విభూతి పెట్టుకుని స్వచ్ఛమైన వస్త్రములను ధరించి నది దగ్గరికి వెళ్ళి అబ్బా
ఎంత గొప్ప నది, ఎంత గొప్ప దృశ్యము, ఎంత పవిత్రంగా ఉన్నది అని ప్రేమతో నదిలో అడుగు పెట్టి దండం పెట్టి మూడు మునుగులు మునిగి వస్త్రాన్ని అక్కడ పిండకుండా, ఎందుకంటే వస్త్రం పిండితే మళ్ళీ నది నీళ్లు కలుషితమవుతాయి, గట్టు మీదకు వచ్చి వస్త్రం పిండుకుని అప్పుడు నదికి దండం పెట్టి అర్ఘ్యం ఇచ్చి, అది ప్రేమ అంటే. అలా ఉండాలి తప్ప యాంత్రికంగా చేసినది ప్రేమ కాదు. కాబట్టి ప్రేమ అన్నది క్షణక్షణానికి అది నిత్య నూతనంగా ఒక మధురానుభూతిలాగా ఉంటుంది ప్రేమ అన్నది, ప్రతి క్షణము కూడా. సో అలా ఉండాలి ప్రేమ, దంపతుల మధ్య కూడా ప్రేమ అలా ఉండాలి. ఇప్పుడు గృహస్థులుగా ఉన్నవాళ్ళు ప్రేమతో జీవించాలి, సన్యాసుల్ని ఆదర్శంగా పెట్టుకోకూడదు. సన్యాసులు ఎవళ్ళకి ఆదర్శం అంటే సన్యాసులకే సన్యాసుల ఆదర్శం, గృహస్థులకి సన్యాసుల గృహస్థులకి గృహస్థులు సన్యాసులకి భిక్షా ఇత్యాదులు ఏర్పాటు చేయాలి, కానీ సన్యాసి ఉన్నట్టుగా మనం ఉండవని అనుకోకూడదు. ఏదో సన్యాసులు వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు సన్యాసులుగా ఉంటారు, గృహస్థులు చాలా ప్రేమగా ఉండాలి, పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి, భార్యని ప్రేమగా చూడాలి, భార్య కూడా భర్త ఎడల ప్రేమను కలిగి ఉండాలి. ఒకప్పుడు ప్రేమ ఏం చేస్తుందో తెలుసునండి, మనలో ఉండేటువంటి బలహీనతని అధిగమించుతుంది ప్రేమ. బలహీనతని పాయింట్అవుట్ చేస్తే దాన్ని ప్రేమ అనరు. బలహీనతని ఉచ్చరించవద్దు, లెర్న్ టు ఇగ్నోర్ ఇట్. మనిషిలో ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి గుడ్ పాయింట్ని పైకి తీసుకొస్తే అది ప్రేమ అవుతుంది తప్ప బలహీనతని పైకి తీసుకొస్తే అది ప్రేమ కాదు. ఇప్పుడు మూడు పాటలు పాడారనుకోండి, రెండు పాటలు బాగులేవనుకోండి, వాటిని పక్కన పెట్టి ఈ పాట నువ్వు చాలా బాగా పాడేవు అంటే ప్రేమ అవుతుంది, అదిగో ఆ పాట నువ్వు సరిగ్గా పాడలేదు అంటే అది జడ్జిమెంట్ అవుతుంది తప్ప ప్రేమ అవ్వదు. కాబట్టి ఎదుటివాడిలో ఉండే వీక్నెస్ని పక్కన పెట్టగలగడం అది ప్రేమ యొక్క లక్షణం. చాలా కష్టం. మనం ఏం చేస్తామంటే ఎలా అలవాటైపడి ఉంటామంటే ఎదుటివాడిలో ఉండే వీక్నెస్ని పైకి లాగేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాం. ఈ వేలు ఎదుటివాడిలో ఉండే దోషాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇలా వేలుతో ఎదుటివాడిలో ఒక దోషం చూపిస్తే నాలుగు వేళ్ళు మీ లోపల ఉన్నటువంటి నాలుగు దోషాలని చూపిస్తూ ఉంటాయి. లేకపోతే మూడు వేళ్ళు, మూడు వేళ్ళు మన వైపు ఉంటే కానీ ఒక వేలు ఎదుటివాడి వైపు ఉండదు. కాబట్టి ప్రేమలో ఎదుటివాడిలో ఉండే బలహీనతని అర్థం చేసుకునేటువంటి, అర్థం చేసుకుని అధిగమించేటువంటి లక్షణం ఉంటుంది. ప్రేమ ప్రతి క్షణము అది వికసిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి చెప్తాను మీకు, మీరు మీరే ఆలోచించుకోండి. మీరు ఏదైనా జపం చేస్తున్నారనుకోండి, రామనామం చేస్తున్నారనుకోండి, రామ రామ రామ, లేకపోతే శ్రీరామ అని రాయడం, లేకపోతే ఓం నమ శివాయ జపం చేస్తున్నారనుకోండి, మీకు ఆ ఓం నమ శివాయ అన్నది రిపిటేటివ్గా ఉన్నదా, అంటే అది రిపీట్ చేస్తున్నారా, రిపీట్ అవుతోంది, ఇప్పటికి 20 సార్లు రిపీట్ చేశాను, ఇది 21వ సారి, ఒక 108 సార్లు అయింది, ఇప్పుడు ఇంకో 108 సార్లు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ మాలతోటి జపం చేసే వాళ్ళకి కొంచెం క్రిటికల్గా ఉంటుంది, యూ హ్యావ్ టు బి ఎ లిటిల్ ఓపెన్ మైండెడ్ అబౌట్ ఇట్. బట్ నేను చెప్పేది ఏదో నేను చెప్తాను, మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినండి. 108 సార్లు అయిపోయింది, ఇంకో 108, ఇంకో 108, ఇంకో 108 అని మీరు కౌంట్ చేసుకుంటున్నారనుకోండి, వాట్ డస్ కౌంట్ మీన్స్? కౌంట్కి అర్థం ఏమిటి? రిపిటేషన్ అని అర్థం. రిపిటేషన్గా ఉన్నదా ఓం నమ శివాయ అంటే మీకు రిపిటేటివ్గా ఉన్నదా, లేకపోతే ఫ్రెష్గా ఉన్నదా, మీరు ఆలోచించుకోవాలి. రిపిటేటివ్గా ఉన్నది అంటే అది ఒక టెక్నిక్గా చేస్తున్నారని అర్థం. ఫ్రెష్గా ఉన్నది అంటే ప్రేమ అని అర్థం. ప్రేమ నిత్య నూతనము అంటే ఎలాగా ఓం నమ శివాయ అని ఎప్పుడు అన్నా మీకు హృదయంలో ఒక భావన, ఒక ఫీలింగ్ కలుగుతుంది. అలా కాకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మాల పూర్తయిందనుకోండి, ఓకే ఐ హ్యావ్ ఫినిష్డ్ 108, అది ఆ మాట ఐ హ్యావ్ ఫినిష్డ్ 108 అనే మాట ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది.
ఆన్ ది అదర్ హ్యాండ్ ఓం నమ శివాయ అనగానే ఆహ్ ఈశ్వరుడు మంగళకరుడు నేను ఆయన్ని శరణాగతి చేస్తున్నాను అనే భావన, అది దాని అర్థం. ఆ మంత్రానికి అర్థం అది, మంగళకరుడైనా మంగళకరుడైన ఈశ్వరునకు నేను నన్ను నేను సమర్పించుకుంటున్నాను, అది నమః అంటే శివాయ. ఆ భావన మీకు ఆ భావన వచ్చిందనుకోండి, ఈవెన్ ఇన్ ఏ స్మాల్ వే నన్ను నేను ఈశ్వరునకు సమర్పిస్తున్నాను అనే భావన వచ్చిందనుకోండి, అప్పుడు ఆ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? హృదయం నుంచి వచ్చింది. హెడ్ వెర్సెస్ హార్ట్. మీరు సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చేప్పుడు కూడా 3 సార్లు అర్ఘ్యప్రదానం ఇస్తారు. ఎప్పుడు అర్ఘ్యం ఇచ్చినా మీకు ఫ్రెష్గా అనిపిస్తుంది, అనిపించాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి పాఠం చెప్తున్నా, మీలో చాలామంది ఇయర్స్ వస్తున్నారు. నేను ఎప్పుడైనా కొత్త పాఠం చెప్పానా లేకపోతే చెప్పిన పాఠమే చెప్తున్నానా? చెప్పిన పాఠమే చెప్తున్నా కదా. అంటే మరి మీకు ఎంత ప్రేమ ఉంటే వస్తున్నారు మీరు? ఎంత ఫ్రెష్నెస్ దానిలో లేకపోతే మీరు వస్తారు? ఎంత ఫ్రెష్ ఆత్మ విచారంలో నేను ఆత్మాని మొదలు పెడితే అదే టాపిక్ వస్తూ ఉంటుంది, అదే మాట వస్తూ ఉంటుంది, అదే విషయాన్ని నేను చెప్తూ ఉంటాను. అది మీకు ఫ్రెష్గా అనిపిస్తోంది, మీరు విన్న అప్పుడు చెప్పాడరా మళ్ళీ చెప్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ రిపిటేటివ్గా అనిపిస్తుందా, ఫ్రెష్గా అనిపిస్తుందా? దట్ మీరు ఓం నమ శివాయ అన్నప్పుడు మీకు ఆ ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుందా? ఉదయించే సూర్యుడిని చూసినప్పుడు మీకు ఆ ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుందా? రావాలి. దట్ ఈస్ లవ్. కాబట్టి ఇట్ ఈజ్ ద ఫ్రెష్నెస్ వర్సెస్ రిపిటేటివ్నెస్. రిపిటేటివ్ అండ్ మెకానికల్ వర్సెస్ ఫ్రెష్ అండ్ లవింగ్. యాంత్రికముగా చేసిందే చేస్తూ పలికిందే పలుకుతూ ఉన్నట్లయితే అది ప్రేమ కాదు. పలికినప్పుడల్లా చేసినప్పుడల్లా దేవుడి ముందు దీపం పెట్టారనుకోండి, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఆ దేవుడి పటం ముందు దీపం పెట్టడం ఎంత ఎంత ఆనందదాయకమైన విషయం అది. దాంట్లో రిపిటేషన్ ఏమి ఉన్నది? దెర్ ఈజ్ నో రిపిటేషన్. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్ అండ్ ఆల్వేస్ న్యూ. శంకర భాష్యం మీరు ఎన్నిసార్లు చదివినా అది న్యూగా అనిపిస్తుంది. అనిపిస్తే మీకు చదవడం చేతనైనట్టు, మీకు అనిపించకపోతే మీరు అప్పుడే రిపిటేటివ్నెస్లో పడిపోయారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. అది భాష్యం మీద ఆధారపడదు, మీ మీద ఆధారపడి ఉంటుంది. కొంత మీరు కూడా ఆ దిశలో పయనించడం అభ్యాసం చేయాలి. భాష్యంలో ఫ్రెష్నెస్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇట్ ఈస్ ఫ్రెష్నెస్ వర్సెస్ రిపిటేటివ్నెస్. ఇట్ ఈజ్ సంథింగ్ అసోసియేటెడ్ విత్ ఫీలింగ్ రేదర్ దాన్ an act performed mechanically. A prema undali. Atuvanti prema ki bhakti yogamu ani peru. Ippudu nenu drushtantham cheptha. Meeru prema tho meeku evadaru vaadiki prema undu ankonde, aa prema tote meeru uttaram edha rasaru ankonde, meeku aa vakyalu padamulu vakyamulu చెక 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 ముందుకు వెళ్ళిపోతాయి, ఉత్తరం పోస్ట్లో పరేస్తారు. సపోజ్ మీకు ప్రేమ లేదు, రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే ఇదో తంట, నేను ఉత్తరం రాశాను రిప్లై ఇవ్వలేదు ఏమిటని, మళ్ళీ అదో నింద, అదో కంప్లైంట్, అదో తంట. ఈ తంట నుంచి తప్పించుకోవడం కోసం మీరు రిప్లై ఇవ్వాలి. అప్పుడు ఇంకా రాయడం ప్రారంభిస్తారు. ప్రియమైన పదాలు రావు, వెతుక్కోవాలి. ప్రియురాలికి తర్వాత ఏమనాలో తోచదు, అతి కష్టం మీద ఇటు తిప్పి అటు తిప్పి ప్రియురాలికి శుభాకాంక్షలు బాగానే ఉంటుందేమోలే పర్వాలేదు అని యువర్స్ ఏమనాలి, ట్రూలే అనాలా, ఫెయిత్ఫుల్లే అనాలా, లవింగ్లే అనాలా, అన్నీ డౌట్లే, అన్నీ సందేహాలే. పదాలు తోచవు. ప్రేమ లేకపోతే పదాలు తోచవు. ప్రేమ ఉన్నట్లయితే పదాలు తోచకపోవడము తడువుకోవడము ఇవే ఉండవు. అలా వెళ్ళిపోయి ఆఖరిని సంతకం పెట్టి పోస్టులు పారాడు. సో ప్రేమ అంటే చాలా గొప్పది. దాన్ని
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒక సంగతి చెప్తా, ఎదుటివాడిని మన స్వార్థం కోసం వినియోగించుకునుట ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. లోభము, మత్సరము అంటే ఎదుటివాడి యొక్క మంచితనాన్ని చూసి తన హృదయంలో బాధపడుట మత్సరము. ఈ లక్షణాలు కనుక ఎవళ్ళలో ఉంటాయో ఏ కొద్దో గొప్పో వాళ్ళ హృదయంలో ప్రేమకు చోటు ఉండదు. ఇప్పుడు జ్వరం వచ్చి మంచం మీద పడున్నాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళని చూసి పోన్లే వీళ్ళందరూ ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉన్నారు అని సంతోషించాడు అనుకోండి, వాడు ప్రేమ ఎరుగును. అలా కాకుండా నేను ఇక్కడ మంచం మీద పడున్నాను, వాళ్ళందరూ ఇప్పుడే పకోడీలోనూ ఛాయ తాగే పకోడీలు తిని ఛాయ్ తాగేస్తున్నారు వీళ్ళు, మొహం ఎట్సా, నాకేమో మంచం మీద పడున్నాను, ఇక్కడ బ్రెడ్ను పాలు తాగాను నేను, వీళ్ళేమో పకోడీలో అవి తింటున్నారు అని అని మత్సరపడ్డాడు అనుకోండి, వాడికి ప్రేమ తెలియదన్నమాట. కాబట్టి ఈ లక్షణాలు, ఇతటి వాడిని మీరు స్వార్థానికి వాడుకుంటున్నారా, అసలు ఆ దృష్టి ఉందా మీకు? వాళ్ళు వాడుకోనివ్వరు, వాళ్ళు తెలివి మీరు ఉంటారు, కానీ మీకు ఆ దృష్టి ఉందా? ఉన్నట్లయితే మీరు ప్రేమ ఎరుగరు. కాబట్టి ఈ మూడు ఉండకూడదు, అసూయ లేకపోతే మత్సరము, స్వార్థ చింతన, తర్వాత లోభము, ఈ మూడు లక్షణాలు ఉండకూడదు. ఈ మూడు ఉన్నట్లయితే ప్రేమ ఆ హృదయంలో వికసించదు. నిజానికి ప్రేమ ఉన్నట్లయితే ఏం చేస్తే ప్రేమ ఉంటుంది? తప్పు ప్రశ్న అది. ప్రేమ ఉన్నట్లయితే ఏది చేసినా శోభగానే ఉంటుంది. మీకు ప్రేమ ఉండాలి అంతే. ఇప్పుడు ఒక మనిషి వస్తున్నాడు, ప్రేమ మీకు ఉన్నట్లయితే ఆ మనిషిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ ఫాలో కరెక్ట్గా. ప్రేమ లేకపోయినట్లయితే మీరు చాలా ఇబ్బంది పడి ప్లాన్ వేసుకుని వాడికి చేతికో పూల దండిచ్చి ఏదో చేసి ఇది చేసి అది చేసి నానా హింస పడాలి. ఈ కొత్త అల్లుడు అంటారు చూడండి, కొత్త అల్లుడి మీద ఎవరికి ప్రేమ ఉండదు. ఆ అమ్మాయికి ప్రేమ ఉందో లేదో భగవంతుడికి తెలియాలి, ఎవరికి ప్రేమ ఉండదు. వీడు వస్తున్నాడు రా, జమాతా దశమగ్రహ అని 9 గ్రహాలు చాలినట్టుగా వీడు 10వ గ్రహం వస్తున్నాడు అని వాళ్ళు ఎవళ్ళకి ప్రేమ ఉండదు. అందరూ రెడీగా ఉంటారు వీడి రాక కోసం. వీడు రాగానే ఆ రండి బావగారు అని లోపలికి తీసుకెళ్తారు. ఒక ఆయన రండి బావగారు అని లోపలికి తీసుకెళ్ళాడు, బావొత్తి. వాడు నాకు ఫోన్ చేశాడు, ఎవరి వీడు బావా అని అంటున్నాడు, వాళ్ళు వెటకారం చేస్తున్నాడని. కాదు అవి వెటకారం కాదు, సంస్కృతంలో బావా అని అంటారమ్మా అని నేను చెప్పాను. అని తెలుగులో మీరు ప్రకృతి వికృతి చదువుకున్నారు కదా, ఒక మార్కు భావ ప్రకృతి, భావ వికృతి. కాబట్టి అతను సంస్కృతంలో పెడితే వెటకారం కదా ఏమోది, అది ప్రేమయే అని నేను చెప్పాను. చెప్పి అతన్ని నేను సర్దుబాటు చేశా, ఏమిటండి భావగారు అంటున్నాడు ఏమిటండి, అదే సంస్కృతంలో కరెక్టేనా బాబోది అని. సో ఈ రకంగా ఈ కొత్త అల్లుడు అంటే ఎవరికి ప్రేమ ఉండదు, ఎవరికి ప్రేమ ఉండదు. ఎందుకంటే వీడు ఒక స్టేటస్తో వెళ్తాడు అక్కడికి, ఒక డిమాండింగ్ నేచర్తో వెళ్తాడు, ఒక డామినేటింగ్ యాటిట్యూడ్తో వెళ్తాడు. వీడికి లేని ప్రేమ వాళ్ళకి మాత్రం ఎక్కడొస్తుంది? ఒక దిఖావట్టు ఉంటుంది, ఒక షో ఉంటుంది, వాళ్ళు ఒక షో పుటప్ చేస్తారు వీడి కోసం, అంతే తప్ప ప్రేమ అనేది ఉండదు. కాబట్టి ప్రేమని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ప్రేమ ఏం చేస్తే ప్రేమ అవుతుంది అనే ప్రశ్నే తప్పు. ప్రేమ ఉంటే ఏది చేసినా శోభిల్లుతుంది. అంచేతనే ఒక సామెత ఉన్నది, లవ్ అండ్ డూ వాట్ యు విల్ అని, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అది. ఎందుకంటే ఈ కొంతమంది కర్మవాదులు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే జ్ఞానం పొంది ఏం చేస్తావయ్యా అని అడుగుతారు. జ్ఞానం పొంది ఏం చేస్తావేమిటి, ఇది ఎలా ఉందంటే ఈ ప్రశ్న, నిద్రలేస్తూనే చీకటిగా ఉన్న చోట దీపం వేసి ఏం చేస్తావు అన్నట్టుంది. దీపం వేసి ఏం చేస్తావేమిటి, ఏదైనా చేస్తాం, దీపం వేసుకుంటాం, వెలుతురు ఉంటుంది, ఏది చేసుకుంటే అది చేసుకుంటాం,
కాఫీ పెట్టుకోవచ్చు, స్నానం చేయొచ్చు, పళ్ళు తోముకోవచ్చు, ఏదైనా టిఫిన్ ఏదైనా చేయొచ్చు. దీపం వేసి ఏం చేస్తామనే ప్రశ్న ఎంత తప్పో, ఎంత అసందర్భమో. జ్ఞానం తెలుసుకుని ఏం చేస్తామనే ప్రశ్న కూడా అంత అసందర్భము. ప్రేమించి అనే మాట కూడా అటువంటిదే. ప్రేమించామండి, ఏం చేస్తాం తర్వాత? ఏమో ఏం చేస్తావో, ఏది చేసినా శోభయే. సో ఫస్ట్ లవ్ అండ్ దెన్ డూ వాట్ యు విల్. నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయి, ఏది చేయాలనిపించినా కరెక్టే, శోభయేది. ఆ ప్రేమకు అటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ప్రేమకు చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు హెడ్ యొక్క డిక్టేట్స్ ఫాలో అవ్వద్దు, ప్రేమ యొక్క డిక్టేట్సే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రేమించి మనం ప్రేమ దృష్టితో ఏం చేయాలో ఆలోచించుకుని అదే చేయాలి తప్ప హార్ట్ తోటి హెడ్ తోటి క్యాల్కులేట్ చేసి చేయకూడదు. తర్వాత ధనము ప్రేమ ఈ రెండింటిలో ధనము కంటే ప్రేమ గొప్పది. సో చాలా ముఖ్యం అది. మీకు కనుక డబ్బు ఉండి మీ హృదయంలో ప్రేమ లేకపోతే మీరు జీవితంలో చాలా నష్టపోతారు. డబ్బు లేకున్నా ప్రేమ ఉన్నట్లయితే మీరు చాలా పైకి వస్తారు. కాబట్టి డబ్బు లేదనుకోండి, ప్రేమ లేదనుకోండి, వాడికి ప్రేమ ఉండదు. విల్లు రాయాలి. ఎలా రాస్తాడు విల్లు? ప్రేమ ఉండకపోతే. ప్రేమ లేకుండా డబ్బు పోగేసిన వాడు అంత మూర్ఖుడు వాడే, కానీ ఇంకొకళ్ళు లేడు. ఎందుకంటే ఆ డబ్బుని వాడు పంచిపెట్టాలి. పంచిపెట్టి ఎవరికి పంచిపెడతారు? ఎవడి మీద ప్రేమ ఉండదు. కాబట్టి హృదయంలో ప్రేమ ఉండదు. బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉంటుంది. వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో కాబట్టి జీవితంలో ఎక్కడ కూడా రూత్లెస్గా, పరుషంగా, స్వార్థ చింతనతో, ఎక్స్ప్లాయిటేషన్ చేసే స్వభావంతో ఎక్కడ ఉండకూడదు, ఎవరితోనైనా ఉండకూడదు. ఇప్పుడు మీరు పని మనిషితోటి తక్కువ చూపుతో ఉండి మీ కొడుకును మీరు ప్రేమిస్తున్నాను అని మీరు అనుకుంటే పొరపాటు అది. ఎవరి ఎడల కూడా, అందరి ఎడల ప్రేమ సమానంగా ఉండాలి, ఒకే రకంగా ఉండాలి. మీ వ్యవహారం ఒకే రకంగా ఉండకపోవచ్చు. పని మనిషి మీద ప్రేమ ఉందనుకోండి ఏం చేస్తారు? హై స్కూల్లో జాయిన్ చేసి, స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తారా? చదివించరు. పని పూర్తి చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు పండో ఫలమో ఇస్తారు. పని బాగా చేసినందుకు ఏదో చిన్న రివార్డ్ ఇస్తారు, ఓ కొంచెం బోనస్ ఇస్తారు, అనుకున్న దానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు. ఎప్పుడైనా అనారోగ్యం చేసినట్లయితే ఆ జీతం కోసేయకుండా మొత్తం జీతం అంతా ఇస్తారు. పని మనిషి మీద ప్రేమకి అలా ఉంటుంది. కొడుకు మీద ప్రేమ ఉందనుకోండి ఏం చేస్తారు? ఇంట్లో పనులన్నీ చేయించుకుంటారా? కొడుకుని స్కూల్లో జాయిన్ చేస్తారు. కాబట్టి ప్రేమ ఉండాలి తప్ప ప్రేమ యొక్క ఎక్స్ప్రెషన్ అన్ని సందర్భాల్లోనూ ఏకరూపంగా ఉండదు. ఇప్పుడు కొడుకు మీద ప్రేమ ఉంది, రిక్షా మీద వెళ్ళారు, ఆ రిక్షావాడి మీద ప్రేమ ఉంది, ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొడుకు మీద ప్రేమ ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? వాడికి భోజనం పెడతారు, చదివిస్తారు. రిక్షావాడిని మీద ప్రేమ వస్తే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? వాడితో బేరవాడకుండా వాడు 10 రూపాయలు ఇవ్వండి అంటే 10 ఇచ్చేస్తారు. ఆ టైంలో ఛాయ్ తాగుతూ ఉంటే మీరు ఆ ఛాయ్ కూడా తాగబోయే నాతో పాటు, అంటే కాదండి నాకు 10 రూపాయలు కావాలంటే నా నీ 10 రూపాయలు నీకు అక్కడికి పోవాయా, నీ 10 రూపాయలు నేను ఇస్తాను, నా ఛాయ్ డబ్బులు నేను ఇస్తున్నా నువ్వు తాగు అంటే వాడు హ్యాపీగా తాగుతాడు. కాబట్టి ముందు ప్రేమ ఉండాలి, తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఎలా అయినా పర్వాలేదు. ఈ ప్రేమయే ఈశ్వరుడు అనే మాట దానికి చేర్చండి. ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మ. మీరు ఈ సృష్టిలో దేనిని ప్రేమించినా ఈశ్వరుణ్ణి ప్రేమించినట్టే. మీరు వేదాంతం చదువుకున్నారంటే అదే కదా వేదాంతం. కనుక వేదాంతం అంటే కాబట్టి చిన్న చిన్న వాటితో ప్రారంభించి సర్వమును ప్రేమించుట, స్వార్థ చింతన లేకుండా నిష్కామంగా ప్రేమించుట, దానికి భక్తి యోగము అని పేరు. ఇక అవ్యభిచారేణ చూడండి, వ్యభిచారము అవ్యభిచారము అంటే ఏమిటి? వ్యభిచారం అంటే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు, దాన్ని వ్యభిచారము అంటారు. వేదాంతంలో చాలా ఇంపార్టెంట్ మాట, ఒకప్పుడు ఉంటుంది ఇంకొప్పుడు ఉండదు. సో ఇప్పుడు గాలి ఉందనుకోండి, ఓసారి వేస్తుంది ఇంకోసారి వేయదు అలాగా. ఎనీవే, సో ప్రేమ అనేది
మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పరిస్థితులు కొంచెం మార్పు వచ్చేప్పటికీ ఆ ప్రేమ శిథిలమైపోతుంది. దాన్ని వ్యభిచారము అంటారు. ఇప్పుడు కొడుకు చెప్పిన మాట వింటున్నాడు అనుకోండి, మీకు ప్రేమగా అనిపిస్తుంది. వాడు చెప్పిన మాట వినకుండా మీరు చెప్పినట్లు కాకుండా మరో రకంగా చేసుకున్నాడు అనుకోండి, వెంటనే మీకు ప్రేమ పోయి దాని స్థానంలో ఉక్రోషము కోపము తాపము ఉన్నాయనుకోండి, అంటే అర్థం మీరు ప్రేమకి భంగం వచ్చేసింది. అలా ఉండకూడదు. ప్రేమ కన్వీనియంట్ ప్రేమ అంటారు. ఎప్పుడైనా విన్నారా? కన్వీనియంట్ లవ్, దాన్నే కన్వీనియంట్ భక్తి, కన్వీనియంట్ ధర్మము అంటారు. అంటే ఏమిటి? ఆ పదంలోనే ఉంది, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ధర్మాన్ని ఆచరిస్తారు, ప్రేమగా ఉంటారు, కానీ పరిస్థితులు కొంచెం వికటించేప్పటికీ ధర్మాన్ని మానేసి అధర్మంలోకి వెళ్ళిపోతారు, ప్రేమను పక్కన పెట్టి ద్వేషంలోకి వెళ్ళిపోతారు. అది దాన్ని ఏమంటారంటే వ్యభిచారము అంటారు. అలా ఉండకూడదు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా లేకున్నా, ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించినా ప్రేమించకున్నా, మన వైపు నుండి ఎప్పుడూ ప్రేమయే, దాన్ని అవ్యభిచారేణ అంటారు. ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటారు. సపోజ్ మీరు ఏవో కోరికలు పెట్టుకుని ఈశ్వరుణ్ణి పూజించారనుకోండి, ఆ కోరికలు తీరలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ భక్తి ఏమవుతుంది? చెదిరిపోతుంది. ఒక ఆయన నా క్లాసుకి వచ్చారు. వచ్చేప్పుడు నేను మీతో మాట్లాడాలని చెప్పండి ఏమిటో, క్లాసుకి వెళ్తూ ఉన్నాం. నేను 10 ఏళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజించానండి, మంచిది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని మానేసి షిరిడీ బాబాని పూజించడం మొదలుపెట్టాను. అదేమిటి, అదెందుకు అని అడిగాను. అలా ఎందుకు అంటే ఆ బాబాకి పవర్ ఎక్కువ ఉందని అనిపించిందండి, అంచేత ఆయనకి పవర్ ఎక్కువ ఉందని అనిపించిందా, లేకపోతే ఆయన మీకు సర్వీస్ ఎక్కువ చేస్తాడనిపించిందా? వాట్ యు మీన్ బై పవర్? అంటే మన కోరికలు ఎక్కువ తీరిస్తే పవర్ ఎక్కువ ఉన్నట్టు, మన కోరికలు తీర్చకపోతే పవర్ తక్కువ ఉన్నట్టు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ హిస్ పవర్, ఇట్ ఈజ్ అబౌట్ అవర్ కన్వీనియన్స్. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఇంకా బాబా కూడా కాదు, వేదాంతం చదువుకోమని ఎవరో చెప్పారు, అందుచేత మీ క్లాసుకు వచ్చారు. మీరు నా క్లాసులో మీకు నచ్చుబాటు కాకపోతే 4 రోజుల తర్వాత వేదాంతాన్ని వదిలిపెట్టేస్తారు మీరు. ఇలా ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ వెంకటేశ్వర స్వామి అని ఆయన ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, బాబా అని ఆయన మరి ఎక్కడ ఉన్నాడు, ఈయన కొన్ని కోరికలు తీరుస్తాడు, ఆయన ఇంకో కొన్ని కోరికలు తీరుస్తాడు, ఎవడు ఎక్కువ కోరికలు తీరిస్తే వాడు మనకి దైవము. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? తర్వాత ఒక సందర్భంలో ఒక దైవం, ఇంకో సందర్భంలో ఇంకో దైవం. మనకి కాలసర్పదోషం వచ్చిందంటే రాహువు దైవం, కేతువు దైవం, సర్పం దైవం. మనకి డబ్బు కావాల్సి వస్తే రాహువు పోతాడు, కేతువు పోతాడు, సర్పం పోతుంది, లక్ష్మీదేవి బంగారపు చెంబు దాంట్లోంచి నాణాలు ఆ బొమ్మ వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఇదంతా కూడా పర్సనల్ కన్వీనియన్స్లా ఉంది తప్ప అది దాన్ని యథార్థమైన ప్రేమ అని అనరు. కాబట్టి మీరు సగుణ రూపంగా, సగుణ సాకారంగా పూజించదలుచుకుంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, స్టే విత్ ఇట్. కష్టంలో సుఖంలో, మంచిలో చెడులో, స్టే విత్ ఇట్. లేదా సర్వవ్యాపకుడైనటువంటి ఈశ్వరుడు ఆకారం లేకపోయినా సగుణ, జగత్తంతా సకల ప్రాణుల హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు, సగుణ నిరాకార ఈశ్వరుడు, స్టే విత్ ఇట్. అండ్ కష్టంలో సుఖంలో మంచిలో చెడులో యు స్టే విత్ దట్ డివోషన్. సుఖదుఖములు ఆటుపోటులు లేనటువంటి ప్రేమ, యూనిఫామ్, ఆటుపోటు లేని ప్రేమ, అటువంటి ప్రేమ, నాట్ కన్వీనియంట్ డివోషన్, అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. అవ్యభిచారిణ్య అవ్యభిచారేణ భక్తి యోగేన, అటువంటి ప్రేమతో ఈశ్వరుణ్ణి సేవించాలి. మనం ఒక పని చేద్దాం, ఒక అవతారికి చదివేసి ఆపేద్దాం ఈవేళ క్లాసులో. సో రేపు క్లాసులో వి విల్ కంటిన్యూ. అధునా కథంచ
త్రీన్ గుణాన్ అతివర్తతే ఇతి ప్రశ్నస్య ప్రతివచనమాహ. గుణాతీతుని యొక్క లక్షణాలు చెప్పారు కదా, ఇప్పుడు మనం కూడా గుణాతీతులు ఎలా అవ్వాలి? ఎలా అవ్వాలి ఏమిటండి? మూడు గుణాలు ఉన్నాయి, ఈ మూడు గుణాలని మీరు అతిక్రమించాల్సి ఉంటుంది, వాటిని దాటి పైకి పోవాల్సి ఉంటుంది, అప్పుడు మీరు గుణాతీతులు అవుతారు. మంచిదే, ఎలాగా ఈ మూడు గుణములను అతిక్రమించుట ఎట్లు అనే ప్రశ్నకి ప్రతివచనమును శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అందాము. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. రేపు క్లాస్లో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.